మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవు లెక్కల్లో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జత చేసి, ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకిచ్చి, మీ మాటలు ధ్యానించటానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నా తోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కలిసి ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి పేతురు గారి యొక్క, అపోస్తలుడైనటువంటి పేతురు గారి యొక్క జీవితంలో నుంచి మనం కొన్ని జీవిత సత్యాలను, మన జీవితాలకు అవసరమైనటువంటి కొన్ని విలువైనటువంటి మాటలను మనం తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు ఒక సంగతిని మనం జాగ్రత్తగా గమనించాలి. మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ జీవగ్రంథం, అమ్మా పరిశుద్ధ గ్రంథం, ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ముద్రించబడినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిలే. ప్రపంచంలోని హోలీ బుక్, పరిశుద్ధ గ్రంథము అని పేరు పెట్టబడింది కూడా ఈ గ్రంథానికే. ఆ తర్వాత ఈ గ్రంథాన్ని చూసి ఎంతోమంది పెట్టుకున్నారు. అమ్మా సుమారు 1500 సంవత్సరాల కాలం పాటు 40 మంది వ్యక్తులను దేవుడే ఆయా కాలాలలోని, ఎవరికి ఎవరికి సంబంధం లేదు అందులోని అన్యులు, ఏమంటే అందులోని చాలామంది చదువు లేని వారు ఉన్నారు, చదువు ఉన్నవారు ఉన్నారు, ఆయా కాలాలలో వేరువేరు ప్రాంతాల్లో ఉన్నారు, కానీ దేవుడే ప్రేరేపించి ఒక గ్రంథంగా సమకూర్చి ఈరోజు నీ చేతికి నా చేతికి ఇచ్చారు. కనుక ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రారంభంలో అందరూ పరిశుద్ధులు కాదు. అమ్మా బాగా వినాలి, అందరూ కూడా మంచోళ్ళేం కాదు. చాలామంది చెప్పేటటువంటి ఏంటి అని అంటే, మన ప్రసంగాల్లో యూట్యూబ్లో పెట్టినప్పుడు చాలామంది కూడా కామెంట్లు పెడతా ఉంటుంటారు. ఈ మధ్యకాలంలోనే సిరియా టర్కీ దేశాల్లోని భూకంపాలు వస్తే ఆ భూకంపాల వెనక కారణాలు ఏంటి అని నేను ఒక ప్రసంగం చెప్పడం జరిగింది. ఆ ప్రసంగాల్లోని ఒక సహోదరుడు, ఒక హైందవ సహోదరుడు వచ్చేసరికినే ఆ ప్రసంగాన్ని వినడం అనుకుంటాను. విన్న తర్వాత 2 కామెంట్లు పెట్టాడు. అందులోని ఏమని కామెంట్ పెట్టాడు అని అంటే, ఇది ఒక చెత్త బుక్కు బైబిల్ని, ఇది ఒక చెత్త బుక్కు, ఇందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చెత్తగాళ్ళు. ఒక తండ్రి అనేవాడు కూతుర్లతోని వ్యభిచరించటం, తర్వాత తండ్రి భార్యతోని కొడుకు సంసారం చేయటం, ఇవన్నీ కూడా వ్యక్తులు ఎలాంటి దరిద్రాన్ని బైబిల్లో రాసింది, కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం కాదు అన్నట్టుగా పెట్టాడు. వాడికి చెప్పినా కూడా మనం అర్థం కాదు. ప్రేమైన వార్లారా, బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం. ఎందుకు పరిశుద్ధ గ్రంథం అనంటే, బైబిల్లోని దేవుడు వాడుకున్న ప్రతి వ్యక్తి కూడా ప్రారంభంలోనే వాడు పనికి మాలినోడే. అమ్మా ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు పనికి మాలిన వాళ్ళే. పనికి రానటువంటి వాళ్ళని దేవుడు తర్ఫీదు చేసి వాళ్ళని పనికొచ్చేలాగా చేసేసాడు. అమ్మ మీ అందరికీ అర్థం కావటం కోసం ఒక మాట చెబుతాను. ఎప్పుడైనా హాస్పిటల్స్కి వెళ్ళారా మీరు? హాస్పిటల్స్ మంచిదా? మంచిది కదా, మంచిదా మంచిది కదా. హాస్పిటల్లోనే 2 రకాలుగా నచ్చదు అందరికీ కూడా. ఎందుకు అనంటే, హాస్పిటల్ వాతావరణం వెళ్తే అంతా ఏడుపులు, అంతా బాధలు ఉంటాయి, కాబట్టి ఆ రకంగా అందరికి నచ్చదు. రెండోది, ఆ వాతావరణానికి వెళ్ళిన తర్వాత, ఆసుపత్రిలోకి వెళ్ళిన తర్వాత ఆ వాసనల పడక వాంతులు అయిపోతూ ఉంటుంటాయి. అందును బట్టి కూడా ఆసుపత్రి మంచిది కాదు. కానీ ఒక రకంగా బాగా ఆలోచిస్తే, ఆసుపత్రి కనుక లేకపోతే, ఈరోజు ఆసుపత్రులు అనేవి భూమి మీద లేకపోతే, లేకపోతే మనలో చాలామంది చచ్చిపోయేవాళ్ళు. అమ్మా చిన్న జ్వరాలు వచ్చినా కూడా చచ్చిపోతాం, కాబట్టి ఆసుపత్రి మంచిది. ఆసుపత్రి అనేది ఉండటం మంచిది. ఆసుపత్రిలోకి వెళ్ళేవాడు రోగిగా వెళతాడు, వచ్చేటప్పుడు ఆరోగ్యవంతుడుగా వెళతాడు. అవునా కాదంటారా? ఈ పరిశుద్ధ గ్రంథంలోనికి దేవుని దగ్గరికి వచ్చేవాడు పాపాత్ముడేమో, కానీ ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా మార్చబడతారు. కనుక బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు మంచోళ్ళేం కాదు. అమ్మా మంచోళ్ళేం కాదు, కానీ వాళ్ళు తరువాత దేవుని చేతిలో పడిన తర్వాత వాళ్ళు పరిశుద్ధంగా మార్చబడ్డారు, తమ జీవితాలను పరిశుద్ధంగా మార్చుకున్నారు. ఈరోజు ఎవరినైనా సరే బైబిల్లో తీసుకుంటే, అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని చెప్పేటటువంటి అబ్రహాము గారు, నైనా అబ్రాము, అతని మొదటి పేరు ఏం పేరు అనంటే అబ్రాము.
అబ్రామా నువ్వు బయలుదేరిరా, నువ్వు దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించి దేశానికి రా అంటే వచ్చేశాడు. విశ్వాసమే అది, గొప్ప విశ్వాసం. కానీ చిన్న చిన్న పొరపాట్లు చేశాడు. ఏంటా పొరపాట్లు, ఏంటా పొరపాట్లు అని అంటే తన భార్యని చెల్లెలు అని అబద్ధం ఆడాడు. ఎందుకంటే ప్రాణాలకు భయపడి అబద్ధం ఆడాడు. తర్వాత వచ్చేసరికేనే ఇదిగో నీకు ఒక కుమారుని, వాగ్దాన కుమారుని నేను ఇస్తాను అని దేవుడు చెప్పినా కూడా వినకుండా తన భార్య తొందర చేసి, శారమ్మ గారు ఏం చేశారు, తొందర చేసి నాకు కొడుకు కావాలి, నాకు బిడ్డలు కావాలి, ఈ దాసితో పోయి నువ్వు నాకు సంతానాన్ని ఇవ్వు అని అంటే ఆ తొందరపాటు వలన దేవుని మాటను కూడా ప్రక్కన పెట్టి ఇదిగో భార్య చెప్పినటువంటి మాటను విని ఏమంటే ఈరోజు ఇస్మాయేలు సంతానంగా ఉన్నటువంటి వారికి ఏమంటే తండ్రిగా మారిపోయాడు. బాగా ఆలోచించండి మీరు. కనుక ఈరోజు ఇస్మాయేలీలకు మరియు మిగిలినటువంటి వారికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గత 4000 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే దేవుని చేతిలో ఉన్నాడో తన జీవితం అనేది గొప్పగా మార్చబడింది. ఒకప్పుడు భక్తులు ఎలా ఉంటారంటే, ప్రియమైన వారలారా, ఒకప్పుడు పడిపోయిన స్థితిలో ఉండి దేవుని దగ్గరకు వచ్చి మరలా జారిపోయి మరలా దేవునిలో ఉన్నతంగా కన్ను మూసినట్టుగా ఉంటుంటుంది. మీరు ఎవరిని తీసుకున్నా కూడా అలానే ఉంటుందమ్మా. అమ్మా ఒక మోషే గారిని తీసుకోండి. మోషే గారి జీవితంలో జరిగింది మీకు గుర్తుందా? మోషే ఒకప్పుడు అమ్మా ఇజ్రాయేలీల సంతానంగా పుట్టినటువంటి మోషే ఆ రాజరికం వంశంలోనికి ఒక రాజుగా తర్ఫీదు పొందాడు. 40 సంవత్సరాలు తర్ఫీదు పొందాడు. కానీ తన తొందరపాటు వలన ఏం చేశాడు, ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు. చంపేశాడా? చంపేశాడు. రెండో వ్యక్తిని కూడా కొడతాడేమోనని ఆ భయంతో పారిపోయాడు. ఎక్కడికో పారిపోయాడు. పారిపోయి 40 సంవత్సరాలు ఏమంటే పశువుల్ని మేపుతూ 40 సంవత్సరాలు జీవితం వేస్ట్ అయిపోయింది. మరలా తిరిగి దేవుడిలోకి వచ్చేసాడు. దేవుడిలోకి వచ్చినటువంటి వ్యక్తి బలంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇదిగో ఒకప్పుడు అబ్రహాము గారు ఎలా విశ్వాసులకు తండ్రిగా మారారో మోషే కూడా పారిపోయినటువంటి మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుని చేతనే పిలవబడ్డారు. కనుక వీళ్ళందరి బ్రతుకులలో కనుక చూస్తే ఒకప్పుడు గొప్పగా లేరు, కానీ తరువాత కాలంలో గొప్పగా ఉన్నారు. యోనా గారి గురించి చెప్పండి మీరు. యోనా, యోనా మంచోడేనా? స్టార్టింగ్లో దేవుడు పిలిచి నాయనా యోనా అక్కడికి వెళ్ళు, ఎక్కడికి, నినివే పట్టణానికి వెళ్ళి నా గురించి చెప్పు అని అంటే ఏం చేశాడు, దేవుడి మాటను ప్రక్కన పెట్టి పారిపోయాడు. తర్షీస్ అనేటటువంటి పట్టణానికి పారిపోయాడు. పారిపోయినోడిని మళ్ళీ పట్టుకొని ఇప్పుడు వెళ్తావా అని అంటే ఇప్పుడు వెళ్తానయ్యా అని అన్నాడు. వెళ్ళినటువంటి వ్యక్తి ఒక్కరోజు ప్రసంగం చేస్తే 120,000 మంది మారారు ప్రియమైన వాళ్ళ. అవునా కదమ్మా? కనుక ఇలాంటి వాటిలన్నింటినీ కూడా ఒకప్పుడు పౌలు గారు, పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, నరహంతకుడుగా ఉన్నాడు. నరహంతకుడు హానికరుడుగా ఉన్నటువంటి అతను ఎప్పుడైతే దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకున్నాడో దేవునిలోని బలంగా వాడబడ్డాడు. అలా ఏ భక్తుడైనా సరే జీవితంలో కనుక చూస్తే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, స్టార్టింగ్లోని దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, తర్వాత దేవునిలోకి వచ్చారు, దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా జారిపోయారు, మరలా తిరిగి నిలబడగలిగినటువంటి స్థితిలోనికి వచ్చేసారు. అమ్మా మానవులుగా ప్రతి వ్యక్తి పాపం చేస్తాడు, మానవులుగా ప్రతి వ్యక్తి జారిపోతాడు. కానీ జారిపోయిన స్థితిలోనే, పాపంలో ఉన్నటువంటి స్థితిలోనే మనం మరణించకూడదు. అమ్మా మన జీవితాలను సరి చేసుకోవాలి. సరి చేసుకొని మరలా తిరిగి ఎక్కడికి, దేవుడిలో బలంగా మనం ఎదగాలి. కన్ను మూసే సమయానికి పరిశుద్ధంగా దేవుడిలోని కన్ను మూయాలి. ఈ లోకం అశాశ్వతమైంది కాబట్టి ఇక్కడ కన్ను మూసిన మరుక్షణాన్ని ఎక్కడ ఉండాలి, దేవుని చూడగలిగితే, దేవుని సన్నిధిలోకి వెళ్ళగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు ప్రియమైన వారలారు. ఇక్కడ జీవితంలో జరుగుతున్నటువంటి పొరపాట్లను మనం సరి చేసుకోవాలి. దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా మన జీవితంలో పాటించాలి. పరిశుద్ధంగా కన్ను మూసే స్థితికి మనం రావాలి. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే మీలో గనక జారిపోయేటటువంటి స్థితిలో గనక ఉంటే, అమ్మా పడిపోయిన స్థితిలో గనక ఉన్నారు అని అనుకుంటే, బయటికి చెప్పకుండా లోపల లోపలే గనక దేవుడు నాకు దూరం అయిపోయాడు అన్న బాధలో గనక ఉంటే, ఈరోజు దేవుడు ఓరటనిచ్చేటటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనందరం కలిసి ధ్యానం చేద్దాండి. ఆ వ్యక్తి ఎవరు, పేతురు గారు. పేతురు గారు ఒక జాలరి. అమ్మా ఏంటిది, చేపలు పట్టేటటువంటి జాలర్లు వాళ్ళు. అమ్మా చేపలు పట్టేటటువంటి ఫిషర్మ్యాన్. ఈ చేపలు పట్టేటటువంటి జాలర్లు అయినటువంటి పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు, వీళ్ళు అన్నదమ్ములు. వీళ్ళు గలిలయ అనేటటువంటి ప్రాంతంలోని, అమ్మా యో ఇజ్రాయేల్ దేశంలో మూడు భాగాలు ఉన్నాయి. మూడు భాగాలు, మరలా చెప్తానే, ఎన్ని భాగాలు ఉన్నాయి ఇజ్రాయేల్ దేశంలో, మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి యోధయ, రెండు సమరయ, మూడు గలిలయ. చెప్పండి అందరూ, యోధయ, సమరయ, గలిలయ. యేసు ప్రభువుల వారు యోధయలోని బెత్లహేములో పుట్టారు శరీరధారిగా. అమ్మా ఎక్కడ,
యోదయాలోని బెతలహేములో పుట్టారు కానీ అక్కడ లేరు ప్రభు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు గలిలయలోని నజరేతు అనే ఊర్లో పోయి సెటిల్ అయ్యారు ఎప్పటివరకు వాక్యాన్ని ప్రకటించనంత వరకు అక్కడ ఉన్నారు కానీ వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆ ఊరును కూడా విడిచిపెట్టి అదే గలిలయలోని కపర్నహోము అనేటటువంటి ఒక ఊరికి వచ్చి అక్కడే ఆయన సిటీ ఆఫ్ జీసస్ అని అంటారు దాన్ని కపర్నహోము అనే ఊర్లోనే ప్రభువుల వారు ఎక్కువ కాలం ఉన్నట్టుగా ఉంది అయితే ఆ కపర్నహోము అనేది గలిలయలో ఉంటే గలిలయలోని ఒక సముద్రం ఉంది అమ్మా అందరూ అర్థమవుతుంది కదా మీకు గలిలయలోని ఒక సముద్రం ఉంది ఆ సముద్రాన్ని ఏమంటారంటే గలిలయ సముద్రము అంటారు చెప్పండి గలిలయ సముద్రం సీ ఆఫ్ గలిలీ అని అంటారు సముద్రము గలిలయ సముద్రము అనుంది దీనికే అమ్మా సముద్రం అంటే చాలా ఏమంటే చాలా పెద్దగా ఉంటుంది కదా ఆ సముద్రం చుట్టూ కూడా పట్టణాలు ఉన్నాయి ఆ సముద్రం చుట్టూ కూడా పట్టణాలు ఉన్నాయి ఆ పట్టణాలలో ఒక పట్టణం పేరు కపర్నహోము ఏంటది అది కపర్నహోము మరి సముద్రం అంటే ఏముంటుంది చెప్పండి మరలా సముద్రానికి బీచ్లు ఉంటాయి కదా అమ్మ బీచ్లు ఉంటాయి కదా బీచ్లు అంటే ఏంటిది అక్కడికి వెళ్ళి స్నానాలు చేయటం అక్కడికి వెళ్ళి చాలామంది కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళటం ఉంటుంది దానికి చాలా ఏరియాల్లోనికి ఏమంటే ఆ సముద్రంలో చేపలు పట్టడానికైనా ఆ సముద్రంలో నుంచి ఏమైనా సరే మత్స్య సంపదను వాడుకోవాలన్నా కూడా చాలా ఎంట్రీ పాయింట్స్ అనేవి ఉన్నాయి అందులోని ఒకటి కపర్నహోము ఒకటి ఉంది ఇంకొకటి వచ్చేసరికనే బెత్సయిదా అనేటటువంటి ఇంకొకటి కూడా ఉంది ఏంటది సముద్రంలోనే అమ్మ సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి పట్టణాల్లో ఒక ఊరు పేరు కపర్నహోము మరొక ఊరు పేరు బెత్సయిదా అనేది ఉంది ఒకటి ఇది ఇంకొక ఊరు పేరు కూడా ఇంకొక ఊరు కూడా అక్కడ ఉంది తిబేరియా అని అంటారు దాన్ని కాబట్టి ఈ సముద్రానికి ఇంకొక పేరు కూడా ఏం పేరు అని అంటే తిబేరియా సముద్రము అని కూడా దీన్ని అంటారు ఏమంటారు అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు గలిలయలోని ఒక సముద్రం ఉంది దాని పేరు గలిలయ సముద్రము ఆ గలిలయ సముద్రానికి చుట్టూ కూడా చాలా పట్టణాలు ఉన్నాయి ఆ పట్టణాలలో ఒక పట్టణం పేరు కపర్నహోము మరొక పట్టణం పేరు బెత్సయిదా మరొక పట్టణం పేరు తిబేరియా తిబేరియా అనే పట్టణానికి ఆనుకోనుంది కాబట్టి ఈ సముద్రానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ఏమా ఏం పేరు తిబేరియా సముద్రము అని కూడా దీనికి పేరు ఇంకొక మాట దీనికి ఇలాంటి పట్టణాల్లోని కిన్నె ఏమన్నా కిన్నెరసార్ అని అంటారు లేకపోతే గెన్నెసరతు అని తెలుగులో అంటారు గెన్నెసరతు అనేది కూడా ఒక పట్టణం ఒక ఎంట్రీ పాయింట్ అమ్మా ఒక బీచ్ లాగా అక్కడ ఉంటుంది అనమాట ఒక గెన్నెసరతు అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ సముద్రానికి ఇంకొక పేరు కూడా ఏం పేరు అని అంటే గెన్నెసరతు సరస్సు అని కూడా అంటారు ఏమంటారు గెన్నెసరతు అంటే మూడు పేర్లు చెప్పినాను ఇప్పుడు గలిలయ సముద్రం అన్నా అదే అమ్మా ఇంకొకటి ఏంటిది తిబేరియా సముద్రం అన్నా అదే గెన్నెసరతు సరస్సు అన్న అదే మూడు పేర్లతో పిలువబడుతున్నటువంటి అది ఇప్పుడు ఈ సముద్రానికి ఒక పక్కన ఉన్నటువంటి బెత్సయిదా ఏంటిది ఆ పేరు చెప్పండి అందరూ ఆ బెత్సయిదాలోని ఉన్నటువంటి వారే మనం ఈరోజు ధ్యానం చేయబోయేటటువంటి పేతురు గారి పట్టణం ఒకసారి ఒక వచనం చూద్దాం ముందుగా అమ్మా యోహాను సువార్త మొదటి అధ్యాయము 44వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా పిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపరస్తుడు అని రాసిందండి అంటే పేతురు ఆంద్రేయ కూడా ఏ పట్టణపు కాపరస్తులు ఈ బెత్సయిదాకే ఆ ఊరికి చెందినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరు పిలిప్పు గారు కూడా అదే ఊరికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ పట్టణం ఎక్కడుంది అని గనక ఆలోచిస్తే ఇది ఆ గలిలయ సముద్రం అమ్మ మనం ఏ ప్రాంతాలు మూడు ప్రాంతాలు చెప్పాను ఇజ్రాయెల్ దేశంలోని మొదటిది అమ్మా మొదటి మూడు ప్రాంతాలు ముందు ప్రాంతాల నుంచి బయటకు వచ్చేద్దండి అమ్మా ఇప్పుడు సౌత్ ఇండియా అని ఉందనుకోండి సౌత్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి చెప్పండి సౌత్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి దక్షిణ భారతదేశంలోని కర్ణాటక ఒకటి ఉంది దాని పక్కనే కేరళ ఒకటి ఉంది దాని కింది భాగంలో తమిళనాడు ఒకటి ఉంది పక్కన వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణనే ఉన్నాయి ఈ అన్నింటినీ కలిపి సౌత్ ఇండియా అని అంటారు కదా అలానే ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని ఉన్నాయా అంటే మూడు ఉన్నాయి ఏంటిది ఒకటే యోధయ సమరయ గలిలయ ఆ గలిలయలోని ఒక సముద్రం పేరేం పేరు గలిలయ సముద్రము ఆ సముద్రానికి చుట్టూ ఉన్నాయి ఆ పట్టణాల్లాగా ఉన్నాయి ఆ పట్టణాల్లో ఒక పట్టణం పేరు బెత్సయిదా ఆ బెత్సయిదా పట్టణానికి చెందినటువంటి వ్యక్తే ఎవరు ఈ పేతురు గారు ఆంద్రేయ గారు పిలుప్పు గారు అయితే ఈ పేతురు ఆంద్రేయ వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రియమైన వారులారా ఆ సముద్రంలో చేపలు పట్టుకునేటటువంటి వారు అమ్మా ఆ పట్టణం అక్కడ ఆ సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టుకునేటటువంటి వారు యేసు ప్రభువుల వారు శిష్యులను సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు యేసు ప్రభువుల వారు శిష్యులని అమ్మా యూదులలోని
ఇశ్రాయేలు గోత్రాలలోని ఎప్పుడైనా సరే ఒక శిష్యుణ్ణి ముందే తయారు చేయాలి. మన దగ్గర చాలామంది కూడా పొలిటికల్ లీడర్స్ ఉంటారు, పొలిటికల్ లీడర్స్కి వారసత్వం ముందు చెప్పరు. వాడు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు కొట్టుకొని సత్తారు, నేను ఆయన వారసుణ్ణి, నేను ఏమా వారసుణ్ణి అని వీళ్ళు కొట్టుకొని సత్తారు. కానీ ఆ రోజుల్లో అట్ట కాదు. ఆ రోజుల్లో ఏంటంటే ముందే ఒక వ్యక్తి తన పరిచర్యను కానివ్వండి తన వారసత్వాన్ని ముందే ప్రకటించేది. మీ అందరికీ తెలుసు మోషే గారు తర్వాత వచ్చింది ఎవరు, మోషే గారి నాయకత్వాన్ని తీసుకుంది ఎవరు, యెహోషువా గారు. యెహోషువా గారు మోషే శిష్యుడు అని చచ్చిపోయిన తర్వాత కాదు, ముందే మోషే చెప్పేశాడు నా తర్వాత నా నాయకత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు, యెహోషువా గారు కొనసాగిస్తారని ముందే చెప్పేశారు, ముందే చెప్పేశారు. అమ్మా ఏలియా గారు ఉన్నారు, ఏలియా గారు బ్రతికుండగానే ఏలియా గారు దేవునికి ఒక మొర పెట్టారు, నాయనా ఇక నన్ను చంపేసేయండి, ఈ యజబెలు నువ్వు నా వెంట పడుతుంది, నన్ను చంపేసేలాగా ఉంది, మరి నా తర్వాత ఎవరు రావాలి అని అంటే దేవుడు చెప్పేశాడు, ఒక శిష్యుడిని నువ్వు ముందే ఎన్నుకోవాలి అని అంటే చెప్పండి దేవా మీరు ఆ పేరు కూడా మీరే చెప్పండి అంటే ఎలీషా అన్నాను. అమ్మా ఎవరు, ఎలీషా అని అన్నారు. అంటే ఒకళ్ళు ఏదైతే కార్యక్రమాన్ని తలపెట్టారో ఆ తర్వాత తమ శిష్యులు దాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఉంది. మనకి దావీదు గారు మీ అందరికీ తెలుసు, దావీదు గారు మందిరాన్ని కట్టాలనుకున్నారు, కట్టారా, కట్టలేదు. ఎవరు కట్టారు, తన కుమారుడైన సొలొమోను గారు కట్టారు, సొలొమోను గారు కట్టారు. అలానే ఈ ఈ వారసత్వాన్ని కనుక జాగ్రత్తగా చూస్తే యేసు ప్రభువుల వారు ప్రపంచం అంతటినీ రక్షించాలి, ప్రపంచం అంతటినీ రక్షించాలి అని అంటే ఏం చేయాలి, నా రక్తం చిందించాలి, నా రక్తం చిందించాలి, నా ప్రాణత్యాగం కావాలి, నా ప్రాణం పెట్టి మానవులందరినీ కాపాడుకోవాలి అని అనుకున్నారు. కాపాడుకోవాలనుకున్నటువంటి ఆయన మరణించారు, మరి ఆయనే ప్రపంచం అంతా తిరిగి చెప్పారా? ఆ బాధ్యతను ఎవరికి ఇచ్చేశారు అని అంటే ఎవరికి ఇచ్చేశారు, శిష్యులకి ఇచ్చేశారు. ఆ శిష్యులలోనే ఇదిగో ముఖ్యంగా ఆ గలిలయ సముద్రపు అంచున ఎవరెవరైతే చేపలు పట్టుకుంటున్నారో వాళ్ళల్లో చాలామందిని చేపలు పట్టుకునే వారిని చూశారు. ఆ చేపలు పట్టుకునేటటువంటి వారిలోనే ఇప్పుడు ముఖ్యంగా మనకి ఎంతమంది కనపడుతున్నారు, ఇద్దరు కనపడుతున్నారు. మొదటిది పేతురు గారు, రెండోది ఆంద్రేయ గారు. మత్తయి సువార్త 4:18 యేసు ప్రభువుల వారంట ఎక్కడికి వెళ్ళారంట, గలిలయ సముద్ర తీరమున అని ఉంది. అమ్మా గలిలయ సముద్రం అంటే మీకు ఇప్పటికి అర్థమైంది కదా, ఆ సముద్రం అనేది గలిలయ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ సముద్రానికి గలిలయ సముద్రము, దీన్నే తిబేరియా సముద్రము అని కూడా అంటారు. కాబట్టి ఏ పేర్లైనా సరే వచ్చినప్పుడు అది ఎక్కడో ఇది ఎక్కడో కన్ఫ్యూజ్ కాకూడదు మీరు. అమ్మా గలిలయ సముద్ర తీరమున ఏం చేశారంట, నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అంటే పేతురు గారికి అసలు పేరేంటిది, సీమోను, సీమోను అసలు పేరు ఏం పేరమ్మా, సీమోను. సీమోను ఇతనికి ఈ పేరు ఎవరు పెట్టారయ్యా అంటే పేతురు అనే పేరు ఎవరు పెట్టారంటే యేసు ప్రభువులు వారు పెట్టారు. అప్పుడప్పుడు మనకు ముద్దు పేర్లు పెట్టుకుంటారు కదమ్మా, అమ్మా మనకు నచ్చినటువంటి పేర్లు పెట్టుకుంటారు, పెట్టుకున్నది. ఇప్పుడు ఈ ఎలాంటి పేరు అందరికీ పెట్టలేదు, బాగా గమనించాలి అమ్మా. యేసు ప్రభువుల వారి విషయంలోని పేతురు ఒక స్పెషల్గా కనపడతాడు మనకి, పేతురు గారు ఒక స్పెషల్ క్యారెక్టర్గా కనపడతారు. ఏమంటే అప్పుడప్పుడు కూడా మనం కొంతమందిని చూసామనుకోండి ఏమంటారంటే చెప్పంగులు టక్కుని నమ్మేస్తారు, ఏమా ఏమా టక్కుని నమ్మేస్తారు, ఏదైనా సరే తొందరగా రియాక్ట్ అయిపోతారు. ఏదైనా కోపం వచ్చిందనుకోండి కొంతమంది ఏమో నిదానంగా రియాక్ట్ అవుతారు, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఎదుటోళ్ళు వచ్చేసి మనతో గొడవ పడుతున్నారు అనుకోండి, మనతో గొడవ పడేటప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఏమో మాట్లాడటానికి ట్రై చేస్తారు, వాడు ఎదుటోడు మాట్లాడే లోపులోనే వీడు కొట్టేస్తాడు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటిది, ఏమంటే దురుస్తానం అంటారు చూసారా. ఈ పేతురు ఎలాంటి వాడు అంటే దురుసు క్యారెక్టర్ అనమాట. అమ్మా అర్థమవుతుంది మీకు, తొందరగా నమ్ముతుడు, తొందరగా రియాక్ట్ అవుతుడు, తొందరగా ఏడుస్తుడు, ప్రతిదీ తొందరే మనోడికి తొందరే. ఇప్పుడు యేసు ప్రభువుల వారు వచ్చి వీళ్ళు చేప వీళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి ఇక్కడ, పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియా అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూసెను, వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి అని మిమ్మును ఏమంటున్నారు, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరిగా చేతునని వారితో చెప్పాను. వెంటనే అంటండి చూడండి, అంటే వెంటనే వారు తమ వలలు విడిచి ఏం చేశారంటే విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని ఉంది చూడండి, అంటే వెంబడించిరి అని ఉంది, వలలు విడిచి వెంబడించేశారంట ప్రియమైన వారులారు. అంటే యేసు ప్రభువుల వారిని ఇప్పుడు పరిచయం చేసుకున్నారు, యేసు ప్రభుని క్రీస్తుని నమ్మాడు ఎవరు, వీళ్ళకి ఒక యూదులకి ఒక ఏమన్నా ఒక ఎదురుచూపు అనేది ఒకటి ఉందమ్మ, యూదులకి ఒక ఎదురుచూపు ఒకటి ఉంది. ఏంటి ఆ ఎదురుచూపు అంటే మాకు ఒక మెస్సయ్య వస్తాడు, మాకు ఒక యూదుల రాజు వస్తాడు, మాకు ఒక క్రీస్తు వస్తాడు
ఆ క్రీస్తుని మేము నమ్మాలి అనేది అందరికీ కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకం యేసు ప్రభువును చూడగానే ఈ శిష్యులకి వచ్చేసింది. వీళ్ళు చేపలు పట్టే జాలర్లు. అమ్మ బాగా వినాలి అమ్మ, ఎవరిళ్ళు? చేపలు పట్టేటటువంటి జాలర్లు. చేపలు పట్టేటటువంటి జాలర్ని యేసు ప్రభువులు వారు పిలవగానే ఏం చేశారంట, వలలు ఏం చేస్తున్నారు, అప్పటికే వలల్ని అప్పటికీ కడుక్కుంటున్నారు. వలల్ని ఏమడే అప్పటికే వలల్ని వేసేసి అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన పిలవగానే టక్కున వచ్చేసారు. టక్కున వచ్చేసారు, యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. అంటే విశ్వాస జీవితం ప్రభువులోనే పేతురు గారికి ప్రారంభమైంది. యేసు ప్రభుల వారిని నమ్మిన తర్వాత పేతురు గారు రెండు సార్లు జారిపోయారండి. అమ్మా ఇది మనకు బాగా అవసరం. ఇప్పుడు ఎన్నిసార్లు జారిపోయారు? రెండు సార్లు జారిపోయారు. ఆ రెండు సార్లు ఎలా జారిపోయారో ఇప్పుడు మనం బాగా గమనిద్దండి జాగ్రత్తగా. ముందుగా పేతురు జీవితంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చెబుతాను. పేతురు అనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. రాయి లాంటి వాడు అని అర్థం. అమ్మా రాయి లాంటి వాడు అని అర్థం. ఎప్పుడైనా సరే మనం బాగా గమనిస్తే ఇతని జీవితం, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, దురుసు క్యారెక్టర్, చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి అతన్ని రాయి కథలు రానటువంటి, అమ్మట కదలకుండా ఉండేటటువంటి స్థితిలోని దేవుడు ఎప్పుడు కూడా ప్రేమైన వారులరా రాబోయేటటువంటి స్థితి. ఇప్పుడు నువ్వు పాపాత్ముడుగా ఉన్నవా, ఇప్పుడు దొంగగా ఉన్నవా, ఇప్పుడు అబద్ధికుడుగా ఉన్నవా అనేది దేవుడు చూడడం. నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు దేవుడు గతం, ఏమంట గతాన్ని చూడకుండా భవిష్యత్తులో నువ్వు ఏమైపోతావో అది చూస్తాడు. మీ అందరికీ అర్థం కావడం కోసం ఒక మాట చెబుతాను. గిద్యోను అని ఒక వ్యక్తి అన్నాడు. గిద్యోను ఎలాంటోడు? బలవం, ఏమన్నా భయం కలిగినోడా, లేకపోతే మంచి బలపరాక్రమవంతుడా? ఫుల్లు భయం, గసగస గసగసలు ఆడిపోయేటటువంటి. అమ్మా మిద్యానీయులు యుద్ధం చేసేస్తే ఎక్కడైతే వాళ్ళకు కనపడతామో, కనపడితే మమ్మల్ని చంపేస్తారేమో అనుకొని గోధుమల్ని దొల్లగొట్టుకుంటున్నాడంటే ఎక్కడో పోయి దాక్కొని దాక్కొని ఉన్నటువంటి గిద్యోన్ దగ్గరికి దేవుడు వచ్చి ఏమడే ఏమన్నాడు, బలాఢ్యుడా అని అన్నాడంటే, బలపరాక్రమం కలిగినటువంటి యోధుడా అనేటటువంటి పిలుపు పిలుస్తున్నాడు. అంటే ఇతను చూస్తేనేమో దాక్కున్నాడు, కానీ దేవుడు భవిష్యత్తులో ఏమైపోతాడో అది చూసి చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు పిరికోడువే, కానీ నేను వచ్చిన తర్వాత నువ్వు ఎలా అయిపోతావు, నువ్వు మంచి బలవంతుడు అవుతావు, బలపరాక్రమశాలిగా అవుతావు, అది భవిష్యత్తును చూసి చెబుతున్నాడండి. ఇదిగో ఇప్పుడు చంచలమైనటువంటి మనస్సు, ప్రతిదానికి నీ కోపము, ప్రతిదానికి కూడా ఏమంటే ఊగుతూ ఉంటుంటావు, కానీ భవిష్యత్తులో నువ్వేమైపోతావో పేతురు అని అతనికి ఏం పేరు పెట్టాడంట యేసు ప్రభులు వారు, సీమోను అనేటటువంటి అతనికి పేరు పేతురు, కదల్చబడనటువంటి వాడు. అమ్మా బండలాంటి వాడు. ఇంకా బండోడా అంటాం కదా మనం అప్పుడప్పుడు. బండోడా అంటే అర్థం ఏంటిది? ఎప్పుడు పిలుస్తాం చెప్పండి. అమ్మా మనకు బాగా నచ్చారనుకోండి బండోడా అని పిలుస్తాం, బండదానా అని పిలుస్తాం, అంత బాగానే ఉంటాం. నచ్చలేదనుకోండి పేరు పెట్టి పిలుస్తాం. ఇప్పుడు మన ఇద్దరం, ఇప్పుడు బ్రదర్ మీ ఇద్దరం ఉన్నాం, మీ ఇద్దరం ఎలా పిలుచుకుంటాం? బ్రదర్ 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 అని పిలుచుకుంటాం. ఎందుకు? మా ఇద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం ఉంది కాబట్టి. అవునా కదా? ఉంది కాబట్టి. ఒకవేళ కనుక మా ఇద్దరికి మధ్య చెడిపోయింది అనుకోండి, చెడిపోతే అప్పుడు ఏమని పిలుస్తాం? ఏమండి శ్రీమంత్ గారు బాగున్నారా అని అన్నాను అనుకోండి. ఇప్పుడు అంటే ఏమనుకుంటాడు? అన్న నన్ను దూరం చేశాడు చూసావా అని అనుకుంటారా? లేదా అర్థమవుతుందా మీకు? యేసు ప్రభువుల వారు పేతురు గారిని ఏమంటే సీమోనుగా ఉన్నటువంటి అతన్ని ప్రేమించి అతనికి ఒక ముద్దు పేరు, ఒక మంచి పేరు పెట్టారు. అది పేరు ఏం పేరు అని అంటే అది పేతురు. పేతురు అంటే బండలాంటి వాడు, రాయి లాంటి వాడు అని అర్థం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతున్నాడు. ఇప్పుడు ఈ పేతురుకు ఉన్నటువంటి కొన్ని స్పెషాలిటీస్ మీకు తెలిసినటువంటి వచనాలు నేనేమి చూపించను, కానీ కొన్ని సంగతులు కనుక చూస్తే ఒకరోజు ఏమైందంటే ఇదే తిబేరియా సముద్రం, లేకపోతే ఇదే గలీలియా సముద్రం మీద యేసు ప్రభువులు వారు నీళ్ల మీద నడుస్తున్నారమ్మ. మీ అందరికీ తెలిసినటువంటి ఇప్పుడు ఆ దోణిలోని 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువుల వారు లేరు. యేసు ప్రభువుల వారు ఆ 4వ జామున అమ్మా ఆ మిడ్ నైట్ టైంలో వచ్చేసరికనే ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ఏమనుకున్నారు వీళ్ళు? దయ్యం దయ్యం భూతం భూతం అని అనుకున్నారు, కరెక్టే. ఇప్పుడు ఎంతమంది అనుకున్నారు? ఒక్కడు అనుకున్నాడా అందరు అనుకున్నారా? అందరు అనుకున్న తర్వాత ఇప్పుడు ఆ టైంలోని పేతురు గారు కూడా ఉన్నాడు. పేతురు గారు కూడా ఉండగానే మీరేమి భయపడొద్దు, నేను మీరు నమ్మినటువంటి యేసు ప్రభువు నేనే, నేను మీ గురువు గారిని, మీరు దయచేసి మీరు భూతం అని అనుకోవద్దు అని యేసు ప్రభువుల వారు చెప్పంగలోనే పేతురు ఏమని అడిగాడు? ప్రభువా నువ్వు నిజంగా నువ్వైతే నన్ను కూడా నీలాగా నీళ్ల మీద నడిపియి అని అన్నాడండి. చూసారా మనవాడికి వచ్చేసరికి అంతమంది 11 మంది ఏమనుకున్నారు? ఒరే ఇక్కడ అడుగు కనుక వేసినవంటే
అడుగు కనుక వేసినంటే ఏమైపోతాం? మునిగిపోతాం. కనీసం పేతురికి ఏంటది, నిజంగా మా ప్రభువు నడిచాడంటే నేను కూడా నడుస్తా గ్యారంటీ. కనీసం ఓకే రెండు అడుగులన్నా వేసాడు కదా, అమ్మ వేసాడే వేయలేదా, రెండు అడుగులన్నా వేసాడు. కానీ రెండు అడుగులన్నా వేయకుండా ఇంకా మిగిలిన శిష్యులు ఎవరన్నా ట్రై చేశారా? అట్లీస్ట్ ఎవరు ట్రై చేయలేదు ప్రియమైన వారిలో. అది అతనికి ఉన్నటువంటి క్యారెక్టర్, అది అతనికి ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్. అంటే పేతురు గారికి ఏమంటే ఒట్టికి నేను నమ్ముతారు, ఆయన యేసు ప్రభువుల వారు నేల మీద నడిచాడు అనంగలోనే టక్కు నమ్మాడు. నమ్మటమే కాకుండా ఏమన్నారు, ప్రభువా నువ్వైతే నెక్స్ట్ నన్ను ఏం చేస్తావు, నన్ను కూడా నేళ్ల మీద నడిపించేయి అని అంటున్నాడు ప్రియమైన వారిలో. కనుక ఇంకా ఇంకా కొన్ని సంగతులు కనుక జీవితంలో చూస్తే, ఒకరోజు ఏమైందని అంటమా, ముగ్గురు శిష్యులు ఒక కొండ మీదకి వెళ్ళారు. తాబోరు కొండ అని అంటారు, ఆ కొండ పేరేం పేరు, తాబోరు కొండ. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ముగ్గురు ఉండగానే ప్రకాశవంతమైనటువంటి వెలుగు వచ్చేసింది. ఒకసారి చూద్దాం ఆ వచనాలు, చూడండి ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం ప్రియమైన వారులారా. ఆరు దినములైన తర్వాత యేసు ప్రభువుల వారు పేతురును యాకోబును అతని సోదరుడైన యోహానును అతన్ని వెంటబెట్టుకొని ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అతని ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములో వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి అని ఉందండి. ఎంతమంది వెళ్ళారు, ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు యేసు ప్రభువుతో పాటుగా ముగ్గురు వెళ్ళారు ఆ కొండ మీదకి. అమ్మ ముగ్గురులో ఎవరెవరు ఉన్నారు మళ్ళీ చూడండి అక్కడ, మొదటిది పేతురు గారు ఉన్నారు, రెండోది యాకోబు గారు ఉన్నారు, యాకోబు సహోదరుడైన యోహాను గారు కూడా ఉన్నారు, మొత్తం ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా యేసు ప్రభువుల వారు ఎలా కనిపిస్తున్నారు అంటే ప్రకాశవంతమైనటువంటి డ్రెస్ అమ్మా, బాగా దగదగా దగదగా మరిసిపోయేటటువంటి ఆ వెలుగులో కనపడుతున్నారు యేసు ప్రభు. ఆ వెలుగులో కనపడుతున్నటువంటి ఆ కొండ మీద పరలోకపు ఏమంటే పరలోకం ఉంది అని వీళ్ళకి రుజువు, వింటున్నారు కదమ్మా, వాళ్ళకి ఒక రుజువు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరిని చూసిన తర్వాత అక్కడికి మోషే వచ్చాడంట, ఏలియా వచ్చాడంట, ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, మొత్తం ముగ్గురిని ఈ ముగ్గురు చూశారు. ఏ ముగ్గురు, పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. ఈ ముగ్గురిని చూసిన తర్వాత ముగ్గురిని చూసిన ఏమంటున్నా, ఈ ముగ్గురులోని పేతురు గారు ధైర్యంతో ఒక మాట అంటున్నారు, చూడండి ఏమంటున్నారు, వస్త్రములు ఎలా ఉన్నాయంటే ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది, మీకు పర్ణశాలలు కడతాం ప్రభువా, మీరు ఇక్కడే ఉండండి, మీరు ప్రకాశవంతంగా మారిపోయారు, మాకు అర్థమైపోయింది పరలోకం అనేది ఒకటి ఉందన్న సంగతి. పరలోకంలో ఎప్పుడో చచ్చిపోయిన మోషే అక్కడ ఉన్నటువంటి ఏలియా గారులు మీ దగ్గరకు వచ్చారండి, మీరు నిజంగా క్రీస్తే ప్రభువా, మీరు ఇక్కడే ఉండండి ప్రభువా, మేము పర్ణశాలలు కడతాం ప్రభువా. ఏమండి అందరిలో ధైర్యంగా ఎవరు మాట్లాడుతున్నారు, ప్రతిసారి పేతురు గారే మాట్లాడుతున్నారు, బాగా గమనించాలి అమ్మా, ప్రతిసారి కూడా ఎవరు మాట్లాడుతున్నారు, పేతురు గారే మాట్లాడుతున్నారు. ఒకరోజు ఏమైందంటే యేసు ప్రభువుల వారు, ఇదిగో మనం యెరూషలేముకి వెళ్తున్నాము, అక్కడ మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతారు, వాళ్ళు శిలువ శిక్ష వేస్తారు, ఆయన ముఖాన ఉమ్మి వేస్తారు, శిలువ మీద ఆయన చంపేస్తారు అని ఆయన చెప్పగానే పేతురు, అయ్యా ప్రభు అది మాత్రం నీకు జరగకూడదు అయ్యా అని అంటాడు. అంటే ప్రతిసారి కూడా ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, పేతురే ఇన్వాల్వ్ అవుతున్నాడు. అమ్మా ఇంకొక సందర్భం చెబుతాను మీకు, యేసు ప్రభువుల వారు ఆ పళ్ళెం ఉంటుంది కదా అమ్మా, ఆ పళ్ళెంలో నీళ్లు పెట్టుకొని శిష్యులందరి దగ్గరికి కూడా కాళ్ళు కడగడం కోసం వచ్చేసారు. వచ్చిన వెంటనే ఫస్టా పేతురు, తర్వాత అంతకంటే ముందు ఎవరన్నా కడిగించుకున్నారా? పేతురు దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో పేతురు వెంటనే లేచాడు, ప్రభువా దయచేసి నువ్వు మాత్రానికి నా పాదాలు పట్టుకోకూడదు, నా పాదాలు మీరు కడగకూడదు ప్రభువా అని అంటున్నాడు. అనగానే యేసు ప్రభులు వారు ఏమన్నారు, పేతురు ఇది గనక కడగకపోతే నీకు నాకు ఏ పాలు ఉండదు, మన ఇద్దరి మధ్య ఏ బంధం ఉండదు, కాబట్టి అమ్మ యేసు ప్రభు మన మధ్యకి వచ్చారు అనుకోండి. ఇప్పుడు మీరులో ఎంతమంది నిజంగా, మనం చాలామంది ప్రార్థన చేస్తారు, యేసు ప్రభువా నువ్వు ఉంటే చాలు, ఒక పాట పాడతారుగా, ఏ పాట, నువ్వు ఉంటే చాలు ఏసయ్యా నీ వెంటే మేము ఉంటామయ్యా అని పాట పాడుతున్నారు. కరెక్టే, నువ్వు నిజంగా పాడినప్పుడు యేసు ప్రభు వచ్చింది అనుకోండి, తక్కన మీ ఎదురుగా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంతమంది నుంచి ఉంటారు లోపల చెప్పండి, ఈ చర్చిలో ఎంతమంది ఉంటారు, అమ్మా వచ్చిన ఆయన నేనే అమ్మా యేసు ప్రభువుని అంటే మీరు ఎంతమంది నమ్ముతారు చెప్పండి, ఎంతమంది నమ్ముతారు, హే నువ్వే అసలు యేసు ప్రభు అని గ్యారంటీ ఏంటి, అసలు నిజంగా ప్రాణం పెట్టినని ప్రూఫ్లు ఏంటి, నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, ఎన్ని క్వశ్చన్లు అడుగుతావు మనం, అవునా కదా, బాగా ఆలోచించండి,
అమ్మా పేతురు చాలా ఏమంటే చాలా మైండ్ మంచిది మంచిది టక్కు నమ్మేస్తాడు, టక్కు నమ్మేస్తాడు ప్రియమైన వారు. టక్కు నమ్మేసేటటువంటి అతను అతని జీవితంలో వచ్చేసరికనే అతను ఇప్పటికి అర్థమవుతుంది కదా అతని క్యారెక్టర్ ఎలాంటిదో. ఇప్పుడు యేసు ప్రభుల వారు నువ్వు కాళ్ళు కడగకపోతే నేను గనక నీ కాళ్ళు కడగకపోతే నీకు నాకు పాలు ఉండదు అనగానే మనోడు ఏమంటున్నాడు, అయితే కాళ్ళే కాదు నాయన నా పాదములే కాదు నన్ను నిలువెల్లా కడిగేసేయ్యారట, నన్ను నిలువెల్లా కడిగేసే నాకు స్నానం చేపించేసేయ్యారు. చిన్నపిల్లవాడు మెంటాలిటీ అనమాట, చిన్నపిల్లవాడు మెంటాలిటీ. అర్థమవుతుందా మీకు? ఇంకా ఇస్కరియోతు యూదా ఎక్కడికి వచ్చేసాడు, గెత్సిమనే తోటలోనికి వెళ్ళి శిష్యులు ఉన్నారు గెత్సిమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. మిడ్ నైట్ మనవాళ్ళకి మంచి నిద్ర వస్తుంది, నిద్ర వచ్చే టైం కల్లా అందరూ పోయి ఏం చేశారు, యేసు ప్రభుని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసినప్పుడు యేసు ప్రభుతో పాటు శిష్యులు ఉన్నారా లేరా? యేసు ప్రభుతో పాటు శిష్యులు అందరూ ఉన్నారు, శిష్యులు కొంతమంది ఉన్నారు. ఇస్కరియోతు యూదా వచ్చేసి ముద్దు పెట్టాడు, యేసు ప్రభుని అరెస్ట్ చేయబోతున్నారు. ఎప్పుడైతే అరెస్ట్ చేయబోయారో కోపం ఎవరికి వచ్చింది, పేతురు గారికే వచ్చింది. వెంటనే ఏం చేశాడు అమ్మ, వెంటనే ఏం చేశాడు, కత్తి తీసుకున్నాడు, కత్తి తీసుకొని ఎడి తిప్పాడో తెలియలే కంగారులో. ఆ తిప్పిన తిప్పుడికి ప్రధాన యాజకుడి దాసుడు, ఆ ప్రధాన యాజకుడు వెంట ఉండేటటువంటి ఒక దాసుడు ఉంటే ఆ దాసుడు చెవి తెగిపోయింది. చూసారా మనోడికి ఎంతసేపటికి కూడా ఏమంటారు, చంచలమైనటువంటి మనస్సు. బాగా ఆలోచించాలి ప్రియమైన వాళ్ళు. కనుక ఇతని జీవితంలోని రెండు పడిపోయినటువంటి జారిపోయినటువంటి స్థితులను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అమ్మా మన జీవితాలకు అవసరమైనటువంటి ఇప్పటి వరకు కూడా పేతురు గురించి మీకు పైపైన చెప్పుకుంటూ వచ్చేసారు. ఇందులోనుంచి అతని మెంటాలిటీ ఎలా ఉంటుందో మీరు ఇప్పటివరకు కూడా కొన్ని సందర్భాలు చూసాం. ఇప్పుడు అతని జీవితంలో పడిపోయినటువంటి ఒక మొదటి సంగతిని ఒకసారి చూద్దాం చూడండి. అమ్మా యేసు ప్రభువుతోనే ఉంటున్నాడు, యేసు ప్రభువుతోనే తింటున్నాడు, యేసు ప్రభువుతోనే తిరుగుతున్నాడు, యేసు ప్రభువుతోనే ఉంటున్నటువంటి అతను ఎలా అయిపోయాడు అని అంటే లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం ప్రియమైన, మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి అని ఉందండి. ఈ గెన్నేసరతు సరస్సు అంటే ఏంటిది? ఇప్పుడు గలిలయ సముద్రమే అమ్మా, గలిలయ సముద్రమే. ఇవి మంచినీళ్లుగా ఉండేటటువంటి సముద్రం ఇది అమ్మా. ఈ సముద్రం అంతా కూడా చాలా మంచినీళ్ళు. ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా సరే మీ సెల్ ఫోన్లలోని చెత్త అంతా చూడకుండా ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి పోయి సీ ఆఫ్ గెలలీ అని చెప్పి కొట్టండి అమ్మా, కొడితే మీకు సముద్రం అంతా కూడా ఎలా ఉందో చక్కగా చూడొచ్చు. యేసు ప్రభు తిరిగినటువంటి కపర్నహూమ్ ఎలా ఉంటుంది, బెత్సైదా ఎలా ఉంటుంది, ఇప్పటికీ కూడా మీరు చూడొచ్చు. అవి ఒకసారి చూడండి ఓకేనా. అందులోని ఆ సముద్రానికి ఇంతకుముందు చెప్పాను కదా చాలా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయని. ఒకటి బెత్సైద అనేది ఒక పట్టణం, కపర్నహూమ్ అనేది ఒక పట్టణం, తర్వాత తిబేరి అనేది ఒక పట్టణం, తర్వాత గెన్నేసరత్ అనేది ఒక ఏరియా. ఈ ఏరియాలలోకి వచ్చేసరికి ఇప్పుడు గెన్నేసరత్ అనేటటువంటి ఎంట్రీ పాయింట్లో యేసు ప్రభులు వారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? గెన్నేసరత్ సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూసెను, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి అని ఉందండి. తమ వలలు ఏం చేస్తున్నారంట? కడుగుచుండ్రి. ఎప్పుడు కడుగుతారు వలలు? చేపలు పట్టిన తర్వాత కడుగుతారా లేకపోతే పట్టక ముందు కడుగుతారా? పట్టిన తర్వాత పని అయిపోయింది కాబట్టి కడుగుతారు. ఇప్పుడు పని అయిపోయింది అమ్మా, పని అయిపోయింది, వలలు కడుక్కుంటున్నారు. మరి ఇంతకు చేపలు పడ్డాయా అని అంటే ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, ఎవరు దోణి ఎక్కారంటమ్మా? సీమోనుది అంటే పేతురు గారి దోణి ఎక్కేశారు యేసు ప్రభు. పేతురు గారు దోణి ఎక్కినప్పటికీ మరి పేతురు గారికి మంచి విశ్వాసం ఉండాలా లేదా? అప్పటికి యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నారు. వెంబడిస్తున్నటువంటి ఈయన ఏం చేశారు, యేసు ప్రభువుని పిలిచారు, ఆ దోణిలో ఎక్కించారు, కొద్దిసేపు వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైందంట చూడండి, దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత అప్పుడు సీమోనుతో ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. సీమోనుతో ఏం చెబుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు మీరు బాగా గమనించాలి, యేసు ప్రభు చేపలు పట్టే అయినా లేకపోతే చేపలు పట్టే అయిన కాదా? యేసు ప్రభుల వారు వడ్రంగి పని నేర్చుకున్నారు అమ్మా. యేసు ప్రభుల వారు ఏ పని నేర్చుకున్నారు? వడ్రంగి పని. పేతురు గారు ఏ పని నేర్చుకున్నారు?
చేపలు పట్టడు. వీళ్ళిద్దరిలో చేపల స్పెషలిస్ట్ ఎవరు చెప్పండి? చేపలు పట్టే స్పెషలిస్ట్ ఎవరు? పేతురు గారు. ఇప్పుడు పేతురుకి చేపలు పడలే, చేపలు పడలేదు. యేసు ప్రభులు వారు ఏమంటున్నారు? ఈ ధోనిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను అంటున్నాడు, ప్రభువా నేను చేపలు పట్టే ఎక్స్పర్ట్ని, చేపలు పట్టడంలో అనుభవం ఎవరికి, నాకేముంది ప్రభువా అని ఏమంటున్నాడంటే, ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణిలను మునుగునట్లుగా నింపిరి అని ఉంది. ఇది మంచిదా కాదమ్మా? చేపలు దొరకలేదు, నైట్ అంతా పట్టినాం ప్రభువా మాకు దొరకలేదు, కానీ ఎందుకో నువ్వు అంటున్నావు కాబట్టి ఇప్పుడు వలేస్తా, నీ మాట కాదని లేక వలేస్తా అని వలేసేసాడు. వలేసేసరికి చేపలు పడ్డాయి. ఆ చేపలు ఎన్ని దోణిలు నిండినాయి? రెండు దోణిలు ఫుల్గా నిండినాయి. చక్కగా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మీరైతే అక్కడ ఏం చేస్తారు? అమ్మాయ రాత్రి అంతా పడితే కాలేదు, ప్రభువును భుజాల మీద ఎక్కించుకొని, అమ్మా భుజాల మీద ఎక్కించుకొని బాగా తిరుక్కుంటా యేసు ప్రభువుని ముద్దాడుకుంటా చక్కగా ఉంటుంటాం మనం. పేతురుకి అప్పుడు యేసు ప్రభువుతో ఉన్నా కూడా పేతురు ఏదో చేయకూడనటువంటి పాపం ఏదో తప్పు ఏదో చేసి ఉండాలి. అందుకే పేతురు ఏమంటున్నాడు అంటే, ప్రియమైన వారలారా, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఏమండి చూడండి, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని అంటున్నాడు. అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా జారిపోయాడు అనమాట. ప్రభువుని విడిచిపెట్టి పో అని అంటున్నాడు. అమ్మా మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాం, నేను ఎన్నిసార్లు గుడికి పోతా ఉంటుంటాను, ప్రార్థనలు చేస్తూనే ఉంటుంటాం, మనం పనికిరాములే అని అనుకుంటాం, మనం ఇక దేవుడికి పనికిరాములే అని అనుకుంటాం. ప్రియమైన వారిలా, ఇక్కడ పేతురు గారు కూడా ఏం చేస్తున్నారు? నేను పనికిరాను, దేవుడికి పనికిరాను అని అనుకుంటున్నాడండి. బాగా గమనించాలండి. అంటే ఒకసారి సందర్భం ఉంది. అంటే అప్పటికీ యేసు ప్రభువుల వారు నిజంగా గనక పేతురు గారిని పూర్తిగా తర్ఫీదు చేయలేదు అనుకుందాం. ఇంకొక సందర్భాన్ని ఆలోచిద్దాం. ఇది మొదటి సందర్భం, పేతురు గారు జారిపోయారు అని చెప్పడానికి ఇది మొదటి సందర్భం. ఇంకొకటి వచ్చేసరికినే యేసు ప్రభువుల వారు 3.5 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయింది. శిష్యులందరికీ కూడా 3.5 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయింది. యేసు ప్రభువుల వారు ఎన్నో ఏమంటే స్వస్థతలు చేశారు, ఎన్నో అద్భుతాలను చేశారు, ఎన్నింటినో మిరాకిల్స్ వాళ్ళ మధ్య చేసి యేసు ప్రభువుల వారు వాళ్ళందరూ చూస్తుండగానే వాళ్ళ ముందు అన్నీ చెప్పారండి. అన్నీ చెప్పారు. ఇదిగో నేను రేపు ఈ టైంకి నేను మరణిస్తాను, పాపుల చేతికి అప్పగింపబడతపోతున్నాను అని ముందు చెబితే ఒక వ్యక్తి మాత్రానికి తొందరగా వచ్చి, ప్రభువా ఎవరు నన్ను ఏమా అందరూ నన్ను విడిచిపోతారు అని యేసు ప్రభు చెబితే ఎవరు వచ్చారు ముందుకి? పేతురు గారు వచ్చి ఒక మాట అన్నారు. ఏమన్నారు? ప్రభువా ఎవడ పోయినా పర్లేదు, నేను మాత్రం నా ప్రాణం పోయినా కూడా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టిపోను ప్రభు అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభులు వారు చెప్పిన మాట ఏంటది? పేతురు అందరి పోరాటం గురించి పక్కన పెట్టు, నువ్వు మాత్రం ఏం చేస్తావు, రేపు కోడి కూసే లోపు నువ్వు ఏం చేస్తావు, నన్ను ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడతావు అని అన్నాడు. అబద్ధం ఆడాడా? ఆడాడు. ఎక్కడ ఆడాడు? అంటే నైట్ టైము మంటేసుకున్నారు, ఆ బాగా కావాలి ఏంటది, మంటేశారు, ఆ చలి కాసుకుంటున్నాడు. మంట దగ్గరేమో ఎవరు కూర్చున్నారు? పేతురు గారు కూర్చున్నారు. పేతురు గారు కూర్చొని వాళ్ళందరి దగ్గరకు వచ్చేసరికంటే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యి నువ్వు ఆయన శిష్యుడివే కదా, నువ్వు ఆయన శిష్యుడివే కదా, నువ్వు నిజంగా మేము చూసాము నువ్వు ఆయన శిష్యుడివే కదా అంటే మనవాడు అప్పటికి ఒక తప్పు చేసేసాడు. ఏంటో తప్పు? మొదటిది ఆయన శిష్యుడని తెలిస్తే వీళ్ళని ఏం చేస్తారు అన్న భయం ఒకటి ఉంది. రెండోది వచ్చేసరికి అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే, రాత్రి అర్ధరాత్రి కంగారులు ఏం చేశాడు? కత్తి తిప్పేశాడు. కత్తి తిప్పినప్పుడు ఎవరు చేతి దిగింది? ప్రధాన యాజకుడు చెవి తెగింది. వాళ్ళ బంధువులు వచ్చి చూశారనమాట, ఐ నిన్ను రాత్రి చూసాం అని చెబుతున్నారు. రాత్రి కత్తి తిప్పింది నేనే అన్న సంగతి కనుక తెలిస్తే ప్రభు కంటే ముందు నన్నే చంపేస్తారనుకోవడం ఏమో, ఆయన మాత్రం నాకు తెలియదు అని అన్నాడు. అమ్మా తెలియదు అని అన్నాడు. అలాంటి వాళ్ళందరి ముందు కూడా ప్రభు అమ్మా యేసు ప్రభులు వారు అక్కడ నుండి చూశారు. చూసిన తర్వాత ఆయన చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది. ఎక్కి ఏడ్చాడు. ఎక్కి ఏడ్చిన తర్వాత నన్ను క్షమించు ప్రభువా అని గట్టిగా దుఃఖపడ్డాడు. దుఃఖపడిన తర్వాత యేసు ప్రభులు వారిని సిలువేశారు. సిలువలో నుంచి
ఆయన దించేశారు, సమాధిలో పెట్టారు. మూడో దినాన ఆయన మరలా సమాధిని గెలిచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత వారం రోజులలోనే శిష్యులందరికీ రెండు సార్లు కనపడ్డాడు. ఎన్నిసార్లు కనపడ్డాడమ్మా? వన్ వీక్ టైంలోనే ఎన్నిసార్లు కనపడ్డాడు? టూ టైమ్స్ కనపడ్డాడు. ఇప్పుడు టూ టైమ్స్ కనపడ్డ తర్వాత కూడా శిష్యులు ఎలా ఉండాలా? ఇప్పుడు నీ గురించి నా గురించి పక్కన పెట్టు. యేసుప్రభు శిష్యులు వాళ్ళు అన్ని సంవత్సరాలు, మూడున్నర సంవత్సరాలు ఆయనతోనే ఉండి ప్రభువుల వారు సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి రెండుసార్లు కనపడిన తర్వాత విశ్వాసం ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. అమ్మా, రెండుసార్లు కనపడిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడో ఇది రెండోసారి జారిపోయినటువంటి స్థితి. ఒకసారి చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం చకచక. అటు తర్వాత యేసు ప్రభువుల వారు తిబేరియా సముద్ర తీరమున అని ఉందండి. అమ్మ, ఏంటిది ఇది? తిబేరియా అన్నా, గలిలయ సముద్రం అన్నా, గిన్నె అమ్మా గిన్నెసరతు సరస్సు అన్నా, మూడు ఒకటే. అమ్మా, ఆ సముద్ర తీరాన ఏం చేశారంట? శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను, ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలు, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు అంటున్నాడండి. అమ్మ, ఇది ఎప్పుడు బాగా వినాలి. అమ్మ, ఇక్కడ కంక్లూజన్కి వచ్చేద్దాం, బాగా విందాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, యేసు ప్రభువుల వారు రెండుసార్లు ప్రత్యక్షమయ్యారు. సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఈస్టర్ తర్వాత రెండుసార్లు ప్రత్యక్షమయ్యారు. ఏడు రోజుల టైంలో, ఎన్ని రోజుల టైము? సెవెన్ డేస్ టైంలలో రెండుసార్లు కనపడ్డారు. రెండుసార్లు కనపడిన తర్వాత మరలా నాలుగు రోజులు గడిచినాయి. నాలుగు రోజులు గడిచిన తర్వాత ఈ పేతురు గారు అక్కడున్నటువంటి మిగిలిన ఆరుగురు శిష్యులతో ఒక మాట పలుకుతున్నాడు. పేతురు గారు మిగిలినటువంటి ఆరుగురు శిష్యులతోనే, పేతురుతో కలుపుకుంటే ఎంతమంది? మొత్తం ఏడుగురు. ఈ ఏడుగురు ఎవరై అంటే చేపలు పట్టేవాడు. ఈ చేపలు పట్టేటటువంటి మిగిలిన ఆరుగురుతో కలిసి పేతురు గారు ఏమంటున్నారమ్మా? నేను చేపలు పట్టబోదునని వారితో అనగా అని ఉందండి. ఎవరితో అంటున్నాడు? ఈ మిగిలిన ఆరుగురుతో అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చేపలను పట్టబోవుదును అని అన్నాడు. అన్నాడా లేకపోతే చేపలు పడదాం అందరం పోదాం అని అంటున్నాడా? తెలియగలిగినోడు అనమాట. ఇప్పుడు మీరు రండి అని అంటలేదు, మనం పోదాం అంటలేదు. ఇంకోటి ఏమంటాడు తెలివిగా? నేను పోతా, నచ్చోడు రండి, నచ్చనోడు పోండి. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు యేసుప్రభు? చేపలు పట్టేటోళ్ళని పట్టుకొచ్చి మూడున్నర సంవత్సరాలు ట్రైనింగ్ చేసి అన్ని శక్తులు వాళ్ళకి ఇచ్చి, మీరు మనుషులను పట్టు జాలరిగా నేను మీకు చేస్తానయ్యా అని చెబితే, చచ్చిపోయినోడు కళ్ళ ముందు చనిపోయి అమ్మా ఆ సిలువలో రక్తం కార్చి సమాధిలో పెట్టి సమాధి నుండి గెలిచి మరలా బయటకు వచ్చి, ఓకేనా, తోమాకు ఒకసారి డొక్కలో ఏలు పెట్టి చూడు, ఈ గాయాల్లో ఏలు పెట్టి చూడు, ఇక మీరందరూ కూడా చూశారు కానీ, రెండుసార్లు కనబడిన తర్వాత పేతురు ఏమంటున్నాడు? అయ్యో, మన ప్రభువు మరణించాడే, ఆయన మనకి ఒక పని అప్పచెప్పాడే, ఆ పని కోసం మనం పరలోక రాజ్యాన్ని ప్రపంచానికి ప్రకటించాలి అన్నటువంటి ఆలోచన అంతా పక్కన పెట్టి ఈ మిగిలినటువంటి ఆరుగురిని పిలిచి ఏమంటున్నాడు? నేను చేపలను పట్టబోవుదును అని అంటున్నాడా లేకపోతే పోదాం అంటున్నాడా? పట్టబోవుదును అని అంటున్నాడు. మీరు రండి అంటల్లా అమ్మా అంటే మిగిలినోలే అంటే ఈయన ఉద్దేశం ఏంటిది? అసలు గురువు గారే పోయారు, ఇప్పుడు ఆయన నమ్ముకొని మూడున్నర సంవత్సరాలు ఉన్నాం. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు మనకి మన పొట్ట కూటి కోసం ఏం కావాలి? మరి ఇప్పుడు మనం బతకాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఏదో ఒక పని చేసుకోవాలి. ఏదో ఒక పని చేసుకోవాలి అని అంటే అక్కడి నుంచి ఇక పట్టుకొచ్చింది యేసుప్రభు. అక్కడి నుంచి పట్టకొస్తే అమ్మా మీరు బాగా గమనించాలి, లోకంలోని ఒకప్పుడు మనం ఏదైతే కాదనుకున్నామో, ఏదైతే వద్దనుకొని దేవునిలోకి వచ్చామో, మరలా తిరిగి అక్కడికే పోవాలనిపించింది. అందుకే పేతురు తన జీవితంలో జరిగినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాడండి. మొదటిది మనం కుక్కలా ఉండకూడదంట అమ్మా, రెండోది పందిలా ఉండకూడదంట. అమ్మా మీరు కుక్కలా పందులు అనేది మీకు మీరు ఆలోచించుకోవాలి, నేనంటే బాగోదు. కుక్క ఏం చేసింది చెప్పండి అమ్మ? కుక్క ఏం చేసింది? బాగా తింటుంది. దాని కనుక అరుగుదల లేదనుకోండి, ఆకులు తిని ఎమ్మటనే కక్కేసింది. కక్కేసిన దాన్ని అంతటితో వదిలేసిద్దే, మళ్ళీ పోయి అదే తింట ఉంటుంది అమ్మా, అదే తింట ఉంటుంది. వద్దన్న దాన్ని కక్కేసిన దాన్ని అమ్మా చీ అనుకున్న దాన్నే మళ్ళీ తినేస్తుంది. పంది ఉంది, పందిని శుభ్రంగా కడిగినా కూడా అడిగిపోద్ది. మరలా బురదలోకి పోయినప్పుడే సమ్మగా ఉంటుంది.
మనకి కూడా దేవుడు మాటలు బాగా చెబుతా ఉన్నాం అనుకోండి, బాగా చెబుతా ఉంటుందంటే ఒక్కొక్కడికి ఎట్టుంటుందంటే కొరడా పెట్టి కొడుతున్నట్టుగా ఉంటుంటుంది. ఎప్పుడు మా ఆమె అని అంటాడు రా బాబు వీడు అని అనిపించింది. అనిపించిందే మీకు కూడా అనిపిస్తూనే ఉంది కానీ బయటికి చెప్పటల్లా, అవునా కదా. ఇప్పుడు ఏదైతే మనం వద్దనుకొని దేవుళ్ళలోకి వచ్చేసామో అక్కడికే వెళ్ళకూడదు, మనం అక్కడికే వెళ్ళకూడదు. ఇప్పుడు పేతురు గారు ఇంత జరిగిన తర్వాత యేసు ప్రభువుని దగ్గరుండి చూసి యేసు ప్రభుతోనే అన్నీ కూడా నేర్చుకున్న తర్వాత ఆయన ప్రత్యక్షమయ్యి నేను సజీవుడను ఇదిగో మీరు ఎదురు చూసే మెస్సయ్య నేనే, మృత్యుంజయుడు నేను అని చెప్పినటువంటి యేసు ప్రభుని కళ్ళారా రెండు సార్లు చూసినటువంటి వీళ్ళు మరలా తిరిగి పేతురు ఎక్కడికి వెళ్ళిపోతాను అంటున్నాడు, శిష్యులందరికీ చెప్పేస్తున్నాడు చెప్తున్నాడు, కానీ మీరు రండి అని మాత్రం చెప్పటల్ల. ఆ తెలివిగా ఏమంటున్నాడు, మరల చదవండి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, పెద్దోడి నువ్వే పోతే మేమేం చేసామయ్యా, మేము కూడా వచ్చేస్తాము అని ఏమంటున్నారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిణి నిలిచెను అని ఉందండి. ఏమంటే యేసు ప్రభుల వారు, ఇది థర్డ్ టైం యేసు ప్రభుల వారు మూడోసారి వచ్చి వాళ్ళ దరి అక్కడికి వచ్చి ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చి రాత్రి అంతా ట్రై చేశారు కానీ వీళ్ళకి చేపలు ఏమీ దొరకలేదు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చేసారు. యేసు ప్రభుల వారు వచ్చి నిలబడ్డారంట. నిలబడ్డప్పుడు ఏమైందమ్మా, యేసు ధరిణి నిలిచెను, అయితే ఆయన యేసు ప్రభుల వారు అని శిష్యులు గుర్తుపట్టలేదు అని ఉందమ్మ. అమ్మా ఎదురుగా నిలబడితే యేసు ప్రభుల వారిని గుర్తుపట్టలే ఎవరు, 3.5 సంవత్సరాల కాలం పాటు తిని ఆయనతోనే తిరిగి ఆయనతోనే స్వస్థత ఈ వరాలన్నింటినీ పొంది అనేకులకు ప్రకటించి ఇన్ని చేసినటువంటి వాళ్ళు యేసు ప్రభుల వారు ఎదురుగా నిలబడితే ఆయన గుర్తుపట్టలేదు. ప్రియమైన వాళ్ళు, ఈరోజు చాలామంది కూడా అమ్మ దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో మనం గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంటాం. ఇక్కడ వాళ్ళు గుర్తుపట్టలేదు, గుర్తుపట్టకపోగా ఏం చేస్తున్నారంట, అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఏమంటే మొట్టమొదట నిలబడ్డారు, కరెక్టే. నిలబడ్డప్పుడు ఏమైనా గుర్తుపట్టారా, గుర్తుపట్టలేదు. ఆయన మాట్లాడలేదు కాబట్టి గుర్తుపట్టలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా అడిగారు, భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే మాట అర్థమైంది. మరి మాట్లాడినా కూడా వాళ్ళు గుర్తుపట్టటం, వాళ్ళు మాట్లాడినా గుర్తుపట్టలేదు, రెండోది వాళ్ళు ఎదురుగా నిలబడినా కూడా గుర్తుపట్టడం లేదు. మీరు బాగా గమనించాలి అమ్మ, చాలామందికి దేవుని మాటలు విన్నట్టుగానే వింటుంటారు చెవులలోని, ఈ చెవులు మాత్రానికి ఎక్కడ ఉంటాయి అంటే నా వైపే కళ్ళు ఉంటాయి కానీ ఈ మనసు మాత్రం ఏడవ ఉండి ఉంటుంది. ఈ చెవులో వాక్యం పోద్ది, ఈ చెవులోంచి బయటికి పోద్ది. అర్థమవుతుందా మీకు, దేవుని వాక్యం అనేది ఎంత గట్టిగా అరిచినా కూడా మొత్తుకున్నా కూడా అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి శిష్యుల పరిస్థితి కూడా అంతే అమ్మ, ఒక్కసారి కనుక జారిపోతే దేవుని కార్యాలు అర్థం కావు, దేవుని మాటలు అర్థం కావు, దేవుని యొక్క క్రియలు దేవుడు వచ్చినా కూడా అర్థం కావటం లేదు. యేసు ప్రభుల వారు వచ్చి మాట్లాడినా కూడా అర్థం కావటం లేదు. యేసు ప్రభుల వారు ఒక ప్రశ్న అడిగారు, ఏమే అయ్యా పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏమైనా భోజనానికి ఏమైనా ఉందా అని అంటే వాళ్ళు ఏమంటున్నారు, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణెను కుడి ప్రక్కకు వలవేయుడి, ఏమా దోణె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను. అమ్మా ఈ మాట చెప్పిన అమ్మటిని ఇంతకుముందు చెప్పారా, ఇంతకుముందు కూడా చెప్పిండుగా యేసు ప్రభు, ప్రభువా రాత్రి అంతా మేము చేపల కోసం వెతికాము మాకు ఒక్క చేప కూడా పడలేదు అని చెబితే యేసు ప్రభుల వారు ఏమన్నారు, ఇప్పుడు నడిపించండి లోతుకి, ఇప్పుడు లోతుకు నడిపించండి, మీరు ఇప్పుడు విస్తారమైన చేపలు పడతారు అని యేసు ప్రభుల వారు ఏదైతే గతంలో చెప్పారో ఆ గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు. అమ్మా మన జీవితాల్లో కూడా అంతే, మీరు గతంలో ఏదైతే వద్దనుకున్నారో గతంలో జరిగినటువంటి ప్రతి సంగతిని కూడా దేవుడు ఏం చేస్తాడు, ఇక్కడ దేవుడు ఏం చేస్తారు అవన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు గుర్తుపట్టలేదని దేవుడు విడిచిపెడుతున్నాడా పేతుర్ని, లేకపోతే శిష్యులు విడిచిపెడుతున్నాడా, విడిచిపెట్టడం లేదు. వీళ్ళు జారిపోయారు, ఇప్పుడు అమ్మా జారిపోయారు, 10 రోజులు కాకముందే ప్రభువుని మర్చిపోయారండి. ఒక మాటలు చెప్పాలంటే 10 రోజులు పట్టుమని 10 రోజులు కాకముందే ఆయన 2 సార్లు డైరెక్ట్గా వస్తే ఒక జస్ట్ 4 రోజులలోనే ఆయన పక్కన పెట్టేశారు. అమ్మో ఈ లోకంలో మేమేదో పని చేసుకోకపోతే మా బ్రతుకు ఎట్టా అనుకున్నారో, అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటుంటే ఇదిగో మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా, ఏమీ లేదయ్యా, అయితే ఇప్పుడు
వలని ఏం చేస్తారు, ఆ వలల్ని ధోని యొక్క కుడి ప్రక్కకి వేసేసేయండి అని అన్న. వేయండి అని అనగానే ఇంత కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పారు ఇంతకుముందు? ఆయనగా చెప్పింది. మరి అప్పటికైనా సరే వెలుగుతుందా? అప్పటికి కూడా వెలగటంలే, అప్పటికి కూడా వచ్చింది ప్రభు అన్న సంగతి వెలగటం లేదు ప్రియమైన వారు. అప్పుడు ఏమంటున్నారు, ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను, కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రభువుల వారు ప్రేమించినటువంటి శిష్యుడు అంటే యోహాను గారు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను అని ఉందండి. ఏమండి, పేతురుకను యోహానుకి గనక చూస్తే అసలు పేతురు గారి మీదనే ఏమా సంఘాన్ని, ఈ బండ మీద నా సంఘాన్ని స్థాపిస్తాను, పరలోకపు తాళపు చెవులు నీకిస్తాను అని ఎవరితో చెప్పారు? ఏ పేతురుతోనైతే చెప్పాడో ఆ పేతురు ఎదుట ప్రభువు నిలబడితే గుర్తుపట్టడం లేదు, ఆ పేతురు ఎదుట ప్రభువు మాట్లాడితే గుర్తుపట్టడం లేదు, ఆ పేతురు ఎదుట ప్రభువు ఇదిగో వలలు నీ కుడి ప్రక్కన వేయి ఇప్పుడు చేపలు పడతాయని గతాన్ని జ్ఞాపకం చేసినా కూడా అతను తెలుసుకునే స్థితిలో లేదు. కానీ ఎవరు గుర్తుపట్టారు? యోహాను గారు గుర్తుపట్టారు. వెంటనే యోహాను గారు గుర్తుపట్టి పేతురు గారు, పేతురు వచ్చింది ప్రభువు సుమి, అదిగో మన ఎదుట ఉంది ఎవరు, ప్రభు సుమి అని అన్నాడు. ప్రభు మనతో మాట్లాడేది ప్రభు అని అనగానే మనోడు ఎలా ఉన్నాడంట అప్పటికీ? కాబట్టి తర్వాతమ్మ, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను, దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలను లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెను కనబడెను అని ఉందండి. అమ్మ ఎవరిచ్చారు ఎవరు తెచ్చారు? అంతకుముందు వీళ్ళు నిప్పుల్లో వీళ్ళ దగ్గర చేపలు అసలు పడలేదు, ఇప్పుడు పడ్డాయి, ఇంకా బయటికి తీసుకురాలేదు. అప్పటికే చేపలు కాల్చి ఉన్నాయంట, అప్పటికే నిప్పులు ఉన్నాయంట, అప్పటికే రొట్టె రెడీ చేసిందంట. ఎవరు తెచ్చారు? యేసు ప్రభువే వండుకొని తెచ్చాడండి స్వయంగా. అమ్మా ఎవరు తెచ్చారు? యేసు ప్రభు. ఎవరి కోసం తెచ్చాడు? శిష్యుల కోసం తెచ్చాడు. ఇదిగో వాళ్ళకి అన్నం పెట్టిన ఆయన మనకు అన్నం పెట్టడా అమ్మా? కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలో పక్కన పెట్టి ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాము అని ఈ లోకానుసారంగా ఆలోచించుకోకుండా ప్రభు కోసం మనం ముందు కావాలి. అమ్మా వాళ్ళు కూడా ఏం చేశారు? అయ్యో మాకు కానీ చేపలు పట్టకపోతే మా బ్రతికెట్ట, చేపలు పడకపోతే అమ్ముకోకపోతే మా జీవితం ఎట్లా అని అనుకున్నారు. కానీ వాళ్ళు చేపలు బయటికి తీసుకురాకముందే యేసు ప్రభువులు వారు ఆల్రెడీ అక్కడికి వచ్చారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అగ్ని ఏమంటే నిప్పురవ్వలు ముందుగా ఉన్నాయి, దాని మీద రొట్టెలు కాల్చారు, దాని మీద ఏం కాల్చారు, చేపలను కాల్చారు. చేపలను కాల్చి ఏమంటున్నారు, వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగల్లేదు. యేసు ప్రభులు వారు అంటున్నారు, రండి భోజనము చేయుదమని వారితో అనెను అన్నది. అమ్మా ఆ భోజనాన్ని ఎవరు సిద్ధం చేశారు? యేసు ప్రభులు వారే సిద్ధం చేశారు. ఇప్పుడు మీరు బాగా గమనించాలండి, ఇంతకుముందు ఒక 10 రోజుల క్రితం జరిగిన సీన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పేతురు కూర్చున్నాడు, పేతురు ఎదుట మంట ఉంది, పేతురు ఎదుట నిప్పులు ఉన్నాయి, సలిగాసుకుంటున్నాడు. యేసు ప్రభువుల వారు దూరంగా నిలబడి ఉన్నారు. అప్పటికే పేతురు ఎలా ఉన్నాడు? పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. అప్పటికి దూరంగా నిలబడిన స్థితిలో ఇప్పుడు ఎవరున్నారు? అప్పుడు యేసు ప్రభు 10 రోజుల క్రితం అమ్మ సిలువ వేసేటప్పుడు యేసు ప్రభు దూరంగా నిలబడి ఉన్నారు. ఇతను మాత్రానికి ఎక్కడున్నాడు? ఆ నిప్పుల దగ్గర కూర్చున్నాడు, సలిగాసుకుంటున్నాడు. సలిగాసుకుంటున్నటువంటి వ్యక్తి 3 సార్లు అబద్ధం ఆడాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఎవరు కూర్చొని ఉన్నారు? యేసు ప్రభు కూర్చొని ఉన్నారు నిప్పుల దగ్గర. నిలబడి దూరంగా నిలబడింది ఎవరు? పేతురు గారు నిలబడి ఉన్నారు. పేతురు గారు నిలబడి ఉన్నారు ఇప్పుడు. అమ్మా అంతకుముందు పేతురు కూర్చొని ఉన్నాడు, యేసు ప్రభువుల వారు దూరంగా నిలబడి ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూర్చొని ఉన్నారు, పేతురు ఏమో నిలబడి ఉన్నారు. ఇప్పుడు పేతురు గారితో ఒక మాట మాట్లాడుతున్నారండి, చూడండి ఏమంటున్నారు. పదిహేనవ వచనం చదువుదాము, 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత
యేసు సీమోను పేతురును చూసి, అంతకుముందు ఏమని పిలిచేది? పేతురు 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 అంటే అర్థం ఏంటది? బండోడా అని పిలిచినటువంటి యేసు ప్రభు ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. సీమోను పేతురును చూసి యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడండి ప్రభు. అమ్మ ఎలా పిలుస్తున్నారు? మరలా చదవండి ఆ మాట. యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే అని ఇక్కడ రాసింది, కానీ అసలు ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏంటి అంటే వీటి కంటే అని అర్థం. ఏంటిది? అక్కడ ఉన్నటువంటి ఆ వలల కంటే, ఆ చేపల కంటే, అక్కడ ఉన్నటువంటి దోణిల కంటే, వీటన్నిటికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పిలుస్తున్నారు. పిలిచేటప్పుడు ఏమంటున్నారు? పేతురు అంటున్నారా, యోహాను కుమారుడు అయిన సీమోను అంటున్నారా? సీమోను అలా అలా పిలవగానే పేతురు ముఖం ఏమైపోయి ఉండాలి? ఏమా బ్రదర్ అన్నదానికను సార్ అన్నదానికి తేడా ఏంటది? అమ్మా చెప్పండి. అన్నా వందనాలు అని అంటది చెల్లెలు. అమ్మ బాగున్నావా అని అంటా నేను. మేడం గారు బాగున్నారా అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటుంది? ఏంది అన్నయ్య ఎట్ట అన్నాడు అని బాధపడిపోద్ది. ఇప్పుడు యేసు ప్రభువులు వారు అంతకుముందు బండోడా బండోడా అని పిలిచి ముద్దుగా పిలిచి దగ్గరికి తీసుకున్నాడు, ఇప్పుడు యేసు ప్రభువుల వారు పేతురు గారిని పేతురు అని పిలవటల్లా. ఇప్పుడు ఏమని పిలుస్తున్నారమ్మా? యోహాను కుమారుడు అయిన సీమోను, వీటన్నింటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఏమయ్యా సీమోను, ఒకప్పుడు నువ్వు నాకు నేను నీ కోసం ఎన్ని చేశానయ్యా, నేను నీకు ఎన్ని నేర్పానయ్యా, నీకు ఇన్ని చేసి నీ కళ్ళ ఎదుట నేను ప్రాణం విడిచి సమాధిని గెలిచి బయటకు వచ్చి నీ కళ్ళ ఎదుట ఉంటే గుర్తుపట్టడం లేదు, మాట్లాడితే గుర్తుపట్టడం లేదు, ఇన్ని చేసిన తర్వాత నువ్వు ఇంకా వచ్చేసరి ఇంత మారిపోయి నేను నీకేమి పెట్టననుకున్నావా ఏంటి, నేను నిన్ను వదిలేస్తాననుకున్నావా ఏంటి, మరలా ఈ సముద్రం దగ్గరకు వచ్చి ఈ జీవనోపాధి కొరకు నువ్వు పోరాడుతున్నావేంటి, దీనికోసం నువ్వు వెతుకులాడుతున్నావేంటి, అసలు నిన్ను నేను తెచ్చుకున్నది దేనికి? మనుషులను పట్టు జాలరిగా నువ్వు ప్రపంచానికి నాకు ఒక సాక్షిగా ఉండాలని నేను తెచ్చుకుంటే అన్నింటినీ విడిచిపెట్టి మరలా సముద్రం దగ్గరకు వచ్చి ఈ చేపలు పట్టుకుంటావేంటి? నిజంగా వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా సీమోను? అనంగలోనే పేతురు ముఖం ఏమండి, ముఖం మీద పంచి గట్టి కొట్టినట్టు బడి ఉంటుందండి. ముఖం తేల ముఖం అయితే అంటారు చూసారా, ఏమా ముఖం అంతా కూడా మాడిపోయింది అంటారు చూసారా, దెబ్బకు మాడిపోయి ఉంటుంది ముఖం. చెయ్యి, ఒకప్పుడు నన్ను పేతురు అని అందరికంటే బండోడా అని చక్కగా పిలిచే నా ప్రభు ఈరోజు యోహాను కుమారుడు అయిన సీమోను వీటికంటే బాగా ఆలోచించండి ప్రియమైన వారిలా. నిన్ను కూడా రేపు దేవుడు ఇదే ప్రశ్న అడుగుతాడండి, అమ్మా వీటికంటే, ఇదిగో ఆ వలల కంటే, ఆ చేపల కంటే, ఆ దోణిల కంటే, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభుల వారు పేతురుని అడిగాడు. నిన్ను ఈరోజు నిన్ను నన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మా నీకు నాకు మధ్యగా ఏదైతే వేరుబంధం చేస్తుందో, నిన్ను నా నుండి ఏదైతే వేరుబంధం చేస్తుందో, ఒక తాగుడు నిన్ను గనక నా నుండి వేరు చేస్తే దేవుడు అంటున్నాడని దాన్ని పక్కన పెట్టు, ఒక సీసాన్ని పక్కన పెట్టి, నన్ను ఒక పక్కన పెట్టి రెండింటినీ ఒకసారి చూసి ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టమో చెప్పు, నేను గనక ఇష్టమైతే దాన్ని తీసి పక్కకు పడేసి. అమ్మా ఒకవేళ కనుక నువ్వు వ్యభిచారంలో మునిగిపోతున్నావా, ఇదిగో ఆ పాపాన్ని ఒక పక్క, ప్రభు అయినటువంటి నన్ను మరొక పక్కన పెట్టి ఈ రెండింటిలో నువ్వు ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించి. అమ్మా దొంగతనం నీకు ఇష్టమా, దొంగతనాన్ని ఒక పక్క, నన్ను ఒక పక్కన పెట్టి రెండింటిలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించి. ఒకవేళ గనక ప్రభువును గనక నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే దేన్ని, ఏదైతే ప్రభువు నుండి నిన్ను వేరు చేస్తుందో దాన్ని పక్కన పెట్టుకోవాలి ప్రియమైన వారులారా. యేసు ప్రభువుల వారు నిలదీసి బహిరంగంగా అడుగుతున్నాడండి, శిష్యులందరి ముందు అడుగుతున్నాడా, ఒంటరిగా అడుగుతున్నాడా? అందరి ముందు అడుగుతున్నాడు. అందరి ముందు అడుగుతూ ఉంటుంటే వాళ్ళందరూ ఏమనుకోవాలా, వయో ఒకప్పుడు వీళ్ళిద్దరు ఎంత బాగా ఉండేది, యేసు ప్రభువుల వారు పేతురు ఎంత చక్కగా ఉండేది, ఆయన సరదాగా మాట్లాడుతుంటుంటే పేతురు చిన్నపిల్లోళ్ళలాగా ఆయన చుట్టూ తిరిగేది, పేతురు 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 అంటుంటుంటే మా అన్న ఎంతగా మురిసిపోయేది. అలాంటి పేతురును పట్టుకొని ఇప్పుడు ఏకంగా తండ్రి పేరుతో సహా యోహాను కుమారుడు అయిన సీమోను అంటున్నాడు అంటే మొహం అంతా కూడా ఎలా అయిపోయి ఉండాలి ఆలోచించండి ప్రియమైన వారు. ఎన్నిసార్లు అడిగాడు తెలుసా? మూడు సార్లు అడిగాడండి. నిజంగా వీటికంటే యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమిస్తే ఇదిగో నా గొర్రెలను కాయ, నీకు ఇచ్చబడినటువంటి నీకు ఇవ్వబడినటువంటి పని అది, దానికోసం నువ్వు ముందుకు వచ్చేసేయి, ఇదిగో నా నుండి నిన్ను వేరు చేసేటటువంటి దీనిని విడిచిపెట్టేసేయి. నువ్వు విడిచిపెడతావమ్మా?
దేవుని కోసం ఈ లోకంలో ఏదైతే నిన్ను బంధిస్తుందో, దేవునికి దూరం చేయడానికి ఏదైతే నిన్ను బంధిస్తుందో, దేవుడిలో నుండి నిన్ను ఏదైతే జారిపోయేలా చేస్తుందో, దానిని నువ్వు గనక నువ్వు ప్రక్కన పెట్టి ప్రభువును గనక ప్రేమిస్తే ముందుకు వచ్చేస్తావు. ప్రేమైన సహోదరి సహోదరుడు, ఒక్క వచనం చదువుకొని ముగించేసుకుందామండి. ఒక్క వచనం చదువుకొని ముగించేసుకుందాం. 18వ వచనం 19వ వచనం చదువుదాం. యేసు ప్రభుల వారు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి పేతురు నేను చెప్పే మాటలు అర్థం కావట్లేదు, కానీ నీ భవిష్యత్తు ఏంటో నేను చెబుతాను విను అని చెబుతున్నారండి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచును దానిని సూచించి యేసు ప్రభుల వారు ఈ మాట చెప్పెను అని ఉందండి. అమ్మా, యేసు ప్రభుల వారు పేతురు మరణం వలన ఏమండి, ఎప్పుడైతే యేసు ప్రభులు వారు నిలదీసి ప్రశ్నలు అడిగారో, అడిగిన తర్వాత తను ఒక్కసారిగా అనుకున్నాడండి, ఇక నేను గట్టిగా నిలబడాలి దేవుని కోసం, నేను నిలబడాలి అనుకున్నారు. యెరూషలేము పట్టణంలోనికి బహిరంగంగా వెళ్ళారు. ఇగో నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆయన సజీవుడు, మీరు ఆయన చంపేశారు, మూడో దినాన ఆయన సమాధిని బద్దలు కొట్టుకొని లేచాడు, మనం ఎదురు చూసే మెస్సయ్య ఆయనే, ఇదిగో మన పాపములు ఆయన రక్తంలోనే కడగబడతాయి, ఆయన లేకుండా మనకు నిత్య జీవం లేదని సాక్షిగా నిలవబడి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క సంగతి చెప్పేసి నేను ముగిస్తాను. ఆయన రోమా అనేటటువంటి రోమ్ సిటీ తెలుసుకమ్మా మీకు, ఇటలీలో ఉన్నటువంటి రోమ్ సిటీ, అప్పుడు రోమా గవర్నమెంట్ కాలం. ఆ రోజులలో ఏంటి అంటే క్రైస్తవుల మూలంగా అనవసరమైన గొడవలు జరుగుతున్నాయని క్రైస్తవులను అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు, క్రైస్తవులను చంపేయటం మొదలుపెట్టారు. ఈ పేతురు ఆ క్రైస్తవులలోనే పెద్దవాడిగా ఉంటున్నాడు కాబట్టి పేతురును కూడా ఏం చేశారంటే రోమ్ పట్టణానికి పట్టుకొని పోయారు. ఎందుకంటే యేసు ప్రభు ముందే ప్రవచనం చెప్పాడు, ఆయన మరణం ఏమైపోతాడో ముందే చెప్పాడు. నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు పోతాను, ముసలోడయ్యేసరికి నీ నడుం కట్టి నేను భుజాన్ని వేసుకొని ఎత్తుకొని పోతారు అని యేసు ప్రభు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ పట్టణానికి తీసుకుపోయి 3 అడుగులు వెడల్పున్నటువంటి ఒక పెద్ద గొయ్యం దొవ్వారమ్మ. పెద్ద గొయ్యం దొవ్వి పేతురు రమాంతం తీసిపోయి గొయ్యిలో పడేశారు. రోమా చక్రవర్తుల కాలంలో జరిగింది, నీరో అనేటటువంటి రాజు కాలంలో జరిగింది. వాడు ఎలాంటి దరిద్రుడంటే సిటీ మొత్తానికి నిప్పు పెట్టి పిడేలు ఆయించుకుంటూ కూర్చున్నాడంట లోపల, అంత దరిద్రుడు అనమాట. తీసపోయి ఎక్కడ పడేశారు, ఆ గొయ్యిలో పడేసి రోజు దాని మీద ఒక మూత పెట్టి 5 to 10 minutes ఓపెన్ చేస్తారు దాన్ని రోజు మొత్తం మీద. ఓపెన్ చేసి మంచినీళ్ళైనా తినటానికైనా సరే ఆ గొయ్యిలోకి పడేస్తారు. ఆయన తినాలి త్రాగాలి ఎక్కడ, ఆ గొయ్యిలోనే, 1 అయినా 2 అయినా అక్కడే. మీరు బాగా గమనించండి, అది ఎన్ని రోజులు, 9 నెలలు ఉన్నాడండి లోపల. ఎన్ని నెలలమ్మా, 9 నెలలు ఉంటామా మనం ఒక గొయ్యిలోని, 9 నెలలు చీకట్లోని బ్రతికితే మైండ్ మెంటల్ ఎక్కిపోద్ది లోపల, మైండ్ అంతా కూడా పాడైపోయి మెంటల్ ఎక్కిపోద్దండి లోపల. మనం మూత్రం పోసి ఏమా మల విసర్జన చేసి అక్కడే కనుక కూర్చొని అక్కడే నిద్రపోయి అక్కడే అన్నం తింటాం అంటే అది కూడా 1 రోజు 2 రోజులు అండి. 9 నెలలు ఉన్నాడు అని అంటే లోపల ఎంత ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుందో బాడీ అంతా కూడా. 9 నెలల తర్వాత ఏమై పేతురు నువ్వు బ్రతకడానికి ఒక అవకాశం ఇస్తావు రా బయటికి రా అని చెప్పి తాళ్ళు కట్టి పైకి లాగారండి. తాళ్ళు కట్టి పైకి లాగి ఆ పంపు పెట్టి నీళ్లు కొట్టుంటారు దూరంగా. ఎవడు అంటుకుంటాడక, 9 నెలలు ఆ మల విసర్జన చేసి వాటి మధ్యలో పడుకున్నటువంటి వ్యక్తిని ఎవరంటుకుంటారు చెప్పండి. ఆ పైప్ పెట్టి కొట్టి నువ్వు బ్రతకడానికి నీకు ఒక అవకాశం ఇస్తాను, నువ్వు ప్రాణాలతో బ్రతికి బయటపడాలి అని అంటే ఏసు ఎవరో నాకు తెలియదని చెప్పేసి పారిపో అని అంటే నాది ఒక చిన్న కండిషన్ అయ్యా, నాకు ప్రాణం మీద భయం లేదు, నేను ఎందుకు పుట్టానో నాకు అర్థమైపోయింది, నేను ఎందుకు మరణించాలో కూడా నాకు అర్థమైపోయింది, నాకు నిత్య జీవం ఎక్కడో కూడా నాకు అర్థమైపోయింది, నీ ప్రాణభిక్ష నాకు అవసరం లేదు, నన్ను చంపేసేయండి, కానీ ఒక చిన్న కోరిక, నా చివరి కోరిక ఏంటి అని అంటే నన్ను నా గురువుగారిలాగా తలక్రిందులుగా అమ్మా గురువుగారిలాగా తల పైకి పెట్టి అలా చంపొద్దు, నన్ను తిరగలగా నా తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి సిలువేయండి అని అంటే లోపల ఉన్న పేగులు ఇప్పటికే లోపల తిండి తిప్పలు లేకుండా చావు బతుకుల్లో ఉన్న ముసలోడా ఇప్పుడు గనక ఇట్ట గనక వేసేస్తే లోపల ఉన్న రక్తం అంతా కక్కి సస్తావంటే అలా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను నిజంగా నా ప్రభువులాగా నా గురువుగారిలాగా నేను అలా చనిపోవటానికి యోగ్యును కాను అని ప్రపంచంలో ప్రియమైన దేవుని పిల్లల ఒక చేపలు పట్టేటటువంటి ఒక వ్యక్తి, ఒక చదువు లేనటువంటి
ఏమంటే అలాంటి వ్యక్తి ప్రపంచంలోని క్రీస్తు సామ్రాజ్యం కొరకు తన ప్రాణాన్ని అమ్మ ఫణంగా పెట్టి అనేకులైనటువంటి అన్యులు మారటానికి, ఈరోజు మనలాంటి వాళ్ళందరూ మారటానికి అలా జారిపోయినటువంటి వ్యక్తులండి. ఏమంటే జారిపోయారా లేదమ్మా? అలా జారిపోయినటువంటి వ్యక్తులు ప్రభువును తెలుసుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు, ప్రాణాల మీదకి వచ్చినా కూడా స్థిరంగా నిలబడ్డారు. చచ్చిపోయేటప్పటికి వాళ్ళు ఎలా చనిపోయారు? పరిశుద్ధంగా కన్నుమూశారండి. ఈరోజు భూమి మీద నువ్వు నేను ఉన్నావు, మనం ఏమైనా బ్రతుకుతామా? మనం బ్రతకమండి. అమ్మా ఈరోజు 2023 ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు, ఎన్ని రోజులు మనం భూమి మీద ఉంటామో మనకు తెలియదు ప్రియమైన వారిలో. కనుక మనం ఎప్పుడు ఏ క్షణాన కన్ను మూస్తామో తెలియదు. కనుక కన్ను మూసే సమయానికి పరిశుద్ధంగా మారటం. అమ్మా ఈ లోకంలో ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, నువ్వు దాని గురించి ఏమీ కూడా కంగారు పడాల్సిన పని లేదు, అడగాల్సిన అవసరం ఏమి లేదు. అమ్మా స్కూల్కి పోయే పిల్లలకి తల్లి తండ్రి ఎలాగైతే బాక్సు, యూనిఫాము, స్నానం అన్నీ చేపించి సిద్ధం చేస్తారో, భూమి మీద బ్రతికేటప్పుడు దేవుడు చూసుకుంటాడు అన్నీ కూడా. కానీ ఇది కాదు ముఖ్యం. మనం నిత్యజీవం పొందాలి, నిత్యరాజ్యం పొందాలి, దేవుని కోసం పరిశుద్ధంగా మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవాలి ప్రియమైన వారలారా. అట్టి ధన్యత మనందరికీ రావాలని. మరి పేతురు ఎలాగైతే ఒకప్పుడు దేవుడు ఎరగకముందు దేవుడికి దూరంగా ఉండి దేవుడిలోకి వచ్చిన తర్వాత జారిపోయినప్పటికీ కూడా తను తాను ఎలాగైతే దేవుణ్ణి పాదాలను పట్టుకొని స్థిరంగా నిలబడ్డాడో, మరి మనం కూడా మన జీవితంలోని మరలా లోకం వైపుకు వెనుదిరగకుండా దేవుణ్ణిలో స్థిరంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు. భూమి మీద బ్రతిక ఈ అల్పకాలం తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. తండ్రి ఈ లోకంలో బ్రతుకుతుండగా తండ్రి అల్ప విశ్వాసులు, పాపాత్ములమైనటువంటి మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్థిరంగా మీ అందు నడిచేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి. లోకంలోకి జారిపోకుండా తండ్రి మా హృదయాల నిండా మీ వాక్యాన్ని నింపుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి. మరి కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, పంది తండ్రి మరలా బురదలోనికి జారినట్టుగా తండ్రి, ఈ లోకంలోనికి మేము ఏదైతే వద్దనుకొని తండ్రి మీలోనికి వచ్చామో, మరలా లోకంలో కలవకోకుండా తండ్రి పరిశుద్ధంగా మా జీవితాలను మీ అందుకు కొనసాగించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి. మరి కన్ను మూసిన తర్వాత కలకాలం కాలే నిత్యాగ్ని గుండం ఉంది అన్నటువంటి నిజాన్ని తండ్రి ఇప్పుడే గ్రహించి మా జీవితాలను తండ్రి పటిష్టం చేసుకొని మీ అందు స్థిరంగా తండ్రి ఈ అల్పకాలం ఓపికతో తండ్రి ముందుకు వెళ్ళేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. మరి తండ్రి మీ బిడ్డలు ఎంతో ఓపికతో మీ మాటలు విన్నారు తండ్రి, విన్నటువంటి ప్రతి మాట తమ జీవితాలలో తండ్రి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపజేయమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం. ఈ సంఘాన్ని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరిని తండ్రి దీవించండి. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరును తండ్రి దీవించండి. మీ కొరకు మరీ ఉన్నతంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. మమ్మల్ అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటాం. మీ చిత్తం అయితే తండ్రి మీ కృప తండ్రి మా పట్ల ఉంచమని తండ్రి, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకొని తండ్రి మీ సత్యాలను ఎన్నింటినో తండ్రి మేము గ్రహించుకొని మా జీవితాలను మార్చుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని అంతవరకు మమ్మల్ అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.